అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అది అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటమే దేవుడి వాక్యాన్ని దీవించినగాక దేవుని వాక్యమును చదివి వినిపించిన ప్రభుదాస గారికి ప్రత్యేకమైన వందనాలు పోక మునుపు ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరికీ కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో ఉన్నటువంటి బట్టలు తిన్నటువంటి వచ్చినటువంటి దైవ సేవకుడు సుంకన్న గారు ప్రార్థించాలని ప్రభు పేట మనవు చేస్తున్నాను అందరు కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం ఓన్ విక్లియాస్తున్న మా ప్రియ పరులకు ఒక తండ్రి పరిశుద్ధుల నీ యొక్క ప్రసిద్ధమైన పాదాలకు పొందనాలి తండ్రి ముఖ్యంగా నైనా నిన్నటి దినం నుంచి తండ్రినైనా ఒకటి దినం వరకు నీ కృపచేత నీ దయచేత మనం బ్రతించినట్టు పొందనాలి తండ్రి ఎందుకంటే రెండో దినం సభలోకి తండ్రినైనా ఈ విధంగా కూర్చొని నిన్ను గురించి పాడుకునైనా నీ సత్తమైనటువంటి వాక్యాన్ని వినిపించడానికి నీ యొక్క కుమారులను తండ్రి అయినా ఈ యొక్క సన్నిధికి తోడుకొని వచ్చిన విధానం బట్టి వందన్న సూత్రం తెలియజేస్తున్నాం తనైనా మరి వచ్చిన వారు తన అన్నగారు చెప్పేటటువంటి విషయాలను వాక్యాన్ని శ్రద్ధగా అయినా వాటి హృదయంలో పెట్టుకొని వాటి ప్రకారంగా జీవించే భాగ్యం దయచేయండి మరి నైనా ఈ యొక్క కార్యక్రమం తండ్రినైనా నడుస్తుండగా తన మీ యొక్క కాపుదల మాకు తోడుని నడిపిస్తారని ఏ సినిమాని ప్రార్థన మీకు సమర్పించాడు వేడుకుంటున్నాం తండ్రి మేన్ ప్రార్థించిన దైవ జనులకు ప్రత్యేకమైన వందనాలు దయచేసి మరి అటు ఇటు తిరగకండి ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చి ఉన్నాము కాబట్టి దేవుని వాక్యమును శ్రద్ధగా విందాం దయచేసి మరి చాలామంది తిరుగులాడుతున్నారు అందరూ కూడా కూర్చొని దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలని మీ అందరికీ ప్రేమపూర్వకముగా మనం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో మొదటి వర్తమానముగా మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు బ్రదర్ ఎం శ్యాంసన్ గారు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ వారు మొదటి వర్తీ ప్రభు మీ అపార కృపాచరణములకు మా ప్రణామములు తండ్రి ఈ రెండవ దినం మీ బిడ్డలతో కలిసి వాక్యమును బోధింపు ఆసక్తి పరులమై ఉండగా తోడుగా ఉండి ముందుకు నడిపించండి కొన్ని అమూల్యమైన మాటలు మీ బిడ్డలకు బోధించులాగున మీ దాసుడనైన మాపై మీ చల్లని హస్తాన్ని నింపి విలువైన మాటలు జీవితాలకు ఉపయోగపడే మాటలను ప్రకటించుటకు తగిన భాగ్యాన్ని ప్రసాదించండి వినుచున్న మీ బిడ్డలు కూడా తాము బధీరులై ఉండక వాక్యము విత్తబడి వృక్షముగా మరల్పబడి ఆత్మఫలములను అనుగ్రహించు ధన్యకర జీవితములను పోషగమని ఏసుక్రీస్తు వారి పేరిట ప్రార్థనని అడిగి వేడుకొని చున్నాను మా కన్నతండ్రి ఒమాయన్ సంతోషం ప్రిల్లరే ముందుగా వేదికని అలంకరించినటువంటి దైవదాసులు అన్నయ్య గారు సంతోష అన్నగారికి అదేవిధంగా తక్కిన పెద్దలందరికీ కూడా ఏసుక్రీస్తు వారి పేరిట నా ప్రత్యేక శుభాలను తెలియజేసుకుని చూన్నాను అటువలే విచేసిన మీ అందరిపై కూడా క్రీస్తునాధుని కరుణా కటాక్షములు మన్ మరి నిన్నటి దినాన్ని మనం ఉసురు తీసిన అతిశయ కారణం అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించాం దేన్ని బట్టి అయితే ఒక మనిషి వెర్రవీగుతాడు చివరికి దానితోనే దేవుడు ఆ వ్యక్తి కథను ముగిస్తాడు అన్న సంగతిని కొంతవరకు మనం నిన్న మనకి ఇవ్వబడిన సమయంలో మనం ధ్యానించాం ఈరోజు కూడా ప్రిల్లారా మరి దైవం చెప్పిన ధర్మం అది పాటిస్తేనే నరజాతిక క్షేమం అన్న రీతిగా అన్నగారు మంచి టైటిల్ని మనకి ఇచ్చారు మరి వారి ముఖ్య ప్రసంగానికంటే ముందుగా కొన్ని మాటలు చెప్పటానికి నేను ఇష్టపడుతున్నాను నిజంగానండి ఈ ప్రపంచంలో మనని శాసించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక మనుషులుగా మన పై అధికారులు మనల్ని శాసిస్తారు ప్రభుత్వంలో పాలిస్తున్నటువంటి అధికారులు మనల్ని శాసిస్తారు అలా కూడా దేవుడు కూడా మన జీవితాలను శాసిస్తాడు అయితే వీరందరిలో కూడా మనం ఎవరి మాటను నమ్మి ముందుకు వెళ్తాం ఎవరికి లోబడతాం అన్నదాన్ని బట్టే మన భవిష్యత్తు మన గతి అన్నది ప్రారంభమవుతుంది ఆధారపడి ఉంటుంది దేవుడి యొక్క మనస్తత్వం ఎలాంటిదో చాలా అద్భుతంగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి వివరించారు ఆయన వివరణలలో భాగంగా వార్త పదవ అధ్యాయంలో దేవుని యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది ఒకసారి మనందరం కూడా చూసే ప్రయత్నం చేద్దాం వార్త పదవ అధ్యాయము నలభై రెండవ వచనంలోని మాటను మనందరం చదువుదామా వార్త పదవ అధ్యాయము నలభై రెండవ వచనం మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకునడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను యేసుక్రీస్తు వారు ఒక ప్రమాణం మనకి చేసాడండి ఆ ప్రమాణం ఏంటంటే మీలో ఎవడైతే ఈ శిష్యులలో చిన్నవాడని ఒకరు చేర్చుకుంటారో ఒకవేళ చేర్చుకొని తన పని కోసం ఒక గిన్నెడు నీళ్లు సహాయం చేస్తారో అట్టి వాడి ఫలము పోగొట్టుకోడు అనే లేఖనం మనకు తెలియజేస్తుంది నిజంగా మనం గమనించండి మానవులుగా మనం ఎంత చేసినా కానీ ఒక ఒకరోజు నువ్వు నాకు ఏం చేసావు అనే ప్రశ్న వస్తుందండి అవునంటారా కదంటారా నువ్వు ఎంత చెయ్యి నువ్వు ప్రేమించిన వాళ్ళకి నువ్వు ఎంతైనా చెయ్యి ఒకరోజు వాళ్ళు నీతో అనే మాట ఏంటో తెలుసా అసలు నువ్వు నాకు ఏం చేసావు అప్పుడప్పుడు చూడండి చిన్నప్పటి నుంచి కని పోషించి పాలించినటువంటి తన తల్లితో గొడవైనప్పుడు ఒక బిడ్డ అంటాడు కూతురు కొడుకు అంటుంది అప్పుడప్పుడు తన తల్లితో అసలు నువ్వు నాకు ఏం చేసావు చెప్పు అని అడుగుతుంది ఒక కూతురు ఎవరితో తల్లితో నువ్వు నాకు అసలు ఏం చేసావు చెప్పు వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివారు నువ్వు నాకు ఎక్కడ చదివిపించావో చెప్పు వాళ్ళు చూడు వాళ్ళ అమ్మాయిలకి ఎంత మంచి బట్టలు పెట్టాడో నువ్వు నాకు ఏం గుని పెట్టావో చెప్పు వాళ్ళు చూడు వాళ్ళ అమ్మాయికి ఎగ్జిబిషన్కి పోవాలంటే వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇస్తారు నువ్వు నాకు ఏనాడైనా నువ్వు పది రూపాయలు ఇచ్చావో చెప్పు కని పోషించిన తల్లిని పది రూపాయల దగ్గర టైప్ అండి ఆమె ప్రేమను మనం ఎంతకి ఆమె ప్రేమను మనం ఒక జత బట్టల దగ్గర ఒక పది రూపాయలు నోటు దగ్గర కొలుస్తావని తల్లి ప్రేమను చివరికి మనం తిరిగిచ్చే గిఫ్ట్ ఏంటంటే ఇదే నువ్వు నాకేం చేయలేదు అనే గిఫ్ట్ని తిరిగిస్తాం మనం నాన్నతో కూడా అంతే కదా పాపం అప్పటిదాకా బాగా చూసుకొని సడన్ గా స్కూల్లో స్కూల్లో ఏదైనా వెకేషన్ స్టార్ట్ చేశారనుకోండి ఏదైనా విహారయాత్ర ప్రారంభించారు స్కూల్లో నాన్న పరిస్థితులు బాగాలేదు ఎందుకు లేవే ఇంట్లోనే అన్నాడు అప్పుడు ఇక్కడ నుంచి అండి తండ్రి తన శత్రువులా చూసిద్దండి చూసి అదే డైలాగ్ నువ్వు నాకు అసలు ఏం చేయలేదులే పోయా మీరు అంటే అన్నారు పక్కన పడేసారు తప్ప అదిగో చూడు పెద్దోడిని చూడు ఎంత ప్రేమించారో మా అక్కనంటే నీకు చాలా ఇష్టం నేనంటే నీకు సరికి ఇష్టం లేదు ఈ డైలాగులు కూడా అంటారండి ముగ్గురు నలుగురు బిడ్డలు ఉన్నవాళ్ళు ఇంట్లో అప్పుడప్పుడు ఇలాంటి డైలాగులు వస్తుంటాయి నీకు ఎంతైనా పెద్దోడంటే ఇష్టంలే నీకు ఎంతైనా అక్క అంటేనే ఇష్టంలే నీకు ఎంతైనా అంటేనే ఇష్టంలే నేనంటే నీకు పెద్దగా ఇష్టం లేదులే ఈ డైలాగులు ఎక్కువ వదులుతుంటాం మనం మన తల్లిదండ్రుల దగ్గర ఇలానే తల్లిదండ్రుల దగ్గరే కాదు భార్య భర్తల దగ్గర కూడా వస్తుంటాయి ఈ డైలాగులు భర్త కష్టాల్లో ఉండి పాపం సరిపోని సరిపోక వచ్చే ఉపాధితో కష్టపడుతున్నప్పుడు అడిగిన పట్టు చీర కొని లేదనుకోండి భార్యతో భార్య వేసే డైలాగ్ ఏంటి ఏమేస్తుంది భార్య డైలాగ్ నువ్వు నన్ను ఏనాడు సరిగ్గా చూసుకునేవలే కానీ అయ్యా ఏనాడు నాకు ఒక చీర కొని పెట్టావు చెప్పు నువ్వు ఏనాడు నువ్వు నాకు ఒక బంగారం కొని పెట్టావు చెప్పు నువ్వు మా అక్కలు మా చెల్లెళ్ళు అందరూ గొప్ప గొప్ప వాళ్ళం పెళ్ళిళ్ళు చేసుకొని సెటిల్ అయిపోయారు చక్కగా నిన్ను చేసుకున్నందుకు నువ్వు నాకు తిరిగి ఏమి ఇచ్చామంటే ఓ చిన్న చీర కొడుకొని పెట్టలేకపోయావు నీ జీవితంలో అని అప్పుడప్పుడు భర్త గుండెల్లో గుచ్చి ఆడవాళ్ళు కూడా ఉన్నారండి ఇది బా భర్తకే కాదు భార్య కూడా వర్తిస్తుంది ఇదే డైలాగు పాపం జ్వరం వచ్చినా నిష్ఠూరం వచ్చినా ఏది వచ్చినా కష్టపడి వంట ఉండి ఎందుకంటేనండి ఇంట్లో మగాడికి జ్వరం వస్తే మంచం మీద పనుకుంటే ఏం కాదు అదే ఇంట్లో ఒక ఆడపిల్లకి జ్వరం వచ్చింది అనుకోండి ఇంట్లో ఇళ్ళకి జ్వరం వచ్చి మంచం పనుకుంటే పని గదిలిద్దా ముందుకి జీవితం ముందుకు సాగిద్దా అందరినీ ఈవిడే మొయ్యాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అంత జ్వరాల్లో కూడా పనిచేసి భర్తకు అంత చేస్తే ఒకరోజు భర్త కూడా ఇదే డైలాగేస్తాడు ఏమంటాడంటే అతను నేను అనవసరం కట్టుకున్నానే అంటాడు ఒకరోజు నేను కట్టుకోకపోతే బాగుండేదే నాకు గొప్ప గొప్ప సంబంధాలు వచ్చినాయి నేను అనవసరం కట్టుకున్నాను అంటాడు ఒక రోజున అంటే మన జీవితంలోనండి మన జీవితంలో ఎంత చేని అండి ఒకరోజు మనకు వచ్చేటువంటి గిఫ్ట్ ఏంటంటే నువ్వు నాకేం చేసావు చెప్పు అనే గిఫ్ట్ ఖచ్చితంగా మనకి ఇస్తారండి ఎంత బాగా చూసుకున్నా సరే అది భర్త అయినా భార్య అయినా తల్లైనా తండ్రి పిల్లలైనా ఎవరైనా సరే అది మన మైండ్ సెట్ దట్ ఈస్ హ్యూమన్ నేచర్ అది మానవ నైజం కానీ దేవుని నైజం అలాంటిది కాదట అండి ఆయన నైజం ఎంత గొప్పదంటే నువ్వు ఆయనకి పెద్ద పెద్ద కార్యాలు ఏమీ చేయనవసరం మంచి నీళ్లు కప్పు తన దాసుడికి ఇచ్చినా సరే దాన్ని నేను మర్చిపోను అని దేవుడు చెప్తున్నాడు ఒక ఆవిడ జీవితాన్ని పై పైన మనకున్న సమయంలో పై పైన చూద్దాం దేవుడు నిజంగా ఎంత గొప్పోడో ఆయన చేసిన మేలుని ఎంత మర్చిపోని వాడో ఒకసారి మనందరికి తెలిసిన ఒక ఆవిడ జీవితాన్ని మనం చూద్దాం యహోశివా గ్రంథాన్ని మనందరం ఒకసారి జాగ్రత్తగా తీద్దామా యహోశివా గ్రంథము యహోశివా గ్రంథము ఆరవ అధ్యాయము ఆరు కంటే కూడా ముందు రెండుకు వచ్చి తర్వాత ఆరుకు వెళ్దాం యహోశివా గ్రంథము రెండవ అధ్యాయము వచనం మనందరికీ తెలుసు దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని కణాను దేశాన్ని ఇస్రాయిలుకి వాగ్దానం చేశాడు ఆ మోస్ట్ గ్రేటెస్ట్ ప్రాఫిట్ని ఆయన సెలెక్ట్ చేసుకొని వారి ద్వారా ఎగ్జైల్ నుంచి ఈజిప్ట్ నుంచి వాళ్ళందరినీ కూడా క్యానన్కి తీసుకుపోయాడు అలా తీసుకువెళ్ళేటువంటి క్రమంలో వేగుల వారిని పంపిస్తున్నాడు ప్రాక్టికల్గా అక్కడ జీవన శైలులు మనుషుల సౌష్ఠవాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవటానికి కొంతమంది ఏజెంట్స్ను పంపిస్తున్నారు వాళ్ళని వేగుల వారు అంటారు వాళ్ళని ఏమంటారమ్మా వేగుల వారు ఉంటారు ఇప్పుడు మన ఇండియాకి రా అంటారు వాళ్ళని రా రా అంటే అది భారతదేశంలో ఉన్న వేగుల వారి ఏజెన్సీ సీక్రెట్ ఏజెన్సీస్ ఇజ్రాయెల్కి మొసాద్ అంటారు అమెరికాకి సీఐఏ అంటారు ప్రతి దేశానికి సీక్రెట్ ఏజెంట్స్ ఉంటారండి ఇప్పుడు ఉదాహరణకు అంటే ఇప్పుడు పాకిస్తాను ఏదైనా ఉండాలనుకుంటే పాకిస్తాన్లో మన ఏజెంట్స్ ఉంటారు భారతదేశపు ఏజెంట్స్ వాళ్ళు ఎలా ఉంటారంటే ఏ పానీపూరి అమ్ముకుంటానో ఏ భిక్షం ఎత్తుకుంటానో ఉంటారు మొన్న మధ్య అక్కడ రా ఏజెంట్ ఒకటి చదివాను నేను పంతొమ్మిది వందల అరవై రెండులోనట మన భారతదేశం ఇప్పుడు ఒక ఏజెంట్ పాకిస్తాన్ పోయి వాళ్ళ రహస్యాలను బయట అని చెప్పి ఆయన మసీదు ముందు భిక్షమెత్తుకున్నాడట అక్కడ ఎన్నేలో తెలుసా పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు మసీదు ముందు భిక్షమెత్తుకుంటా బతికాడు ఆయన జనాలు అందరూ ఏమనుకుంటారంటే ఈడో బిచ్చగాళ్ళే అనుకుంటారు కానీ అతను భారతదేశపు గూఢాచారి వాళ్ళ రహస్యాలు సేకరించటానికి ఆ దేశం వెళ్ళి వాళ్ళలో కలిసిపోయి వాళ్ళలానే ఉంటూ ఆ దేశ సమాచారాలు అందవేస్తూ ఉంటారు వాళ్ళ ఏజెంట్లు కూడా మన దేశాల్లో ఉంటారు ఇలాగా చాలామంది వేగుల వారు అవసరం పక్క దేశాన్ని ఆక్రమించాలంటే వాళ్ళ సైనిక రహస్యాలు తెలియాలి అలాగనే ఇక్కడ కూడా యహోష్వా ఇద్దరు ఏజెంట్స్ని పంపించాడు కణానికి పంపించాడు చదవండి వాళ్ళు ఎవరో చదవండి నూను కుమారుడైన యహోషో మోషే పంపించిన వాళ్ళు యహోషో వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలవనంపించి మీరు వెళ్ళండి ఆ దేశమును ముఖ్యంగా జరికోను చూడుడని వారితో చెప్పి క్షితిము నుండి వారిని రహస్యముగా పంపెను ఇక్కడ వీళ్ళకి విటుల వేషం వేసి పంపించాడు అంతే తేడా తేడా ఏంటంటే వీళ్ళు విటుల వేషం వేశారు విటులంటే ఎవరో కదండి వ్యభిచారం చేసే స్త్రీని వేష్య అంటే ఆ వ్యభిచారితో ఉండేటువంటి పురుషుణ్ణి విటుడు అంటారు అంతే సింపుల్ వ్యభిచారం స్త్రీ చేస్తే వేష్య అంటారు పురుషుడు చేస్తే విటుడు అంటారు అంతే సింపుల్ వీళ్ళకి విటులవలే వీళ్ళు జరుకోకి వెళ్ళారు ఎరుకోకి వెళ్ళి ఒక ఆవిడ ఇంట్లోకి వెళ్ళారు అంటే ఎవరికి డౌట్ రాకూడదని అనమాట సహజంగా రాహాబ్ ఇంట్లోకి వెళ్తే ఆవిడికి డౌట్ రాదు ఎందుకంటే ఏ రాహాబ్ ఒక వేష్యలేరా ఎవరో పనికి మాను వాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వాళ్ళను మనమేందంత సీరియస్గా పట్టించుకోవటం అని పెద్దగా ఎవరు పట్టించుకోరు అందుకనే వీళ్ళు ఎల్లక వెళ్ళక రాహాబోళ్ళు ఇంటికే వెళ్ళారు చదవండి ఆ విషయం చదవండి అమ్మా వెళ్ళి రాహాబో ఒక వేష్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇస్రాయలు ఉండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చినని ఎరుకో రాజునకు ఒక వర్తమానం వచ్చాను రాజుగారికి ఫోన్ చేశారు ఎవరో రాజుగారు మన దేశ రహస్యాలను చారవేయటానికి ఎవరో ఇద్దరు నకిలీ వేగుల వారు మన దేశానికి వచ్చారట వాళ్ళు మనం పట్టుకోవాలి వాళ్ళ మనం పట్టుకోకపోతే మన రహస్యాలు అన్నీ తీసుకెళ్ళిపోతారు మనం ఎంతమంది ఉన్నాం మన దగ్గర ఏమేమి ఆయుధాలు ఉన్నాయి మనల్ని ఎన్ని రోజులు ముట్టడి చేయొచ్చు మన దగ్గర ఆహారం ఉంది నీరు ఉంది మన సమాచారం అంతా తీసుకుపోయి అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ వచ్చి మనల్ని ఓడించి మనల్ని సర్వనాశనం చేస్తారు కాబట్టి అర్జెంటుగా ఆ ఇద్దరు వేగుల వారెవరో మనం పట్టుకోవాలి ఎక్కడ అని ఆరా తీశారు రాహాబని వేసి ఇంటికి వెళ్ళారట అయ్యా మాకు సమాచారం అన్నారు అప్పుడు భటులు రా రాహాబ్ దగ్గరికి వెళ్ళారు ఏం చేశారు చూడండి మూడు రెండో వచ్చినాం కదా రెండు రెండు దేశమును వెలు వేగు చూచుటకు ఇస్రాయల్ వద్ద మనుషులు రాత్రి వేళ ఎక్కడికి వచ్చిన ఎరుకో రాజులకు వర్తమానం వచ్చిన మూడో వచ్చినాం అతడు నీ వద్దకు వచ్చి నీ ఇంట చేరిన మనుషులను వెలుపలకు తీసుకొని రమ్ము వారు ఈ దేశం అంతటినీ వేగు చూచుటకే వచ్చిరని చెప్పటకు రాహాబు వద్దకు మనుషుల్ని పంపారు ఒకరోజు రాహాబు ఇంట్లో ఢగ 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 ఢక డోర్ కొట్టారు వచ్చి భటులు సైనికులు రాహాబు ఎవరో కూడా విట్లేమోననుకోపక్కన డోర్ తీసింది డోర్ తీయంగా మెడ మీద కత్తి పెట్టి మర్యాదగా నీ దగ్గరికి ఇద్దరు వచ్చారు విటుల లాగా వచ్చారు వాళ్ళు వేగుల వారు మర్యాదగా మాకు అప్ప చెప్తావా నిన్ను చంపేయమంటావా వాళ్ళని ఎక్కడా బ్రతకనీరండి ఆ మధ్య మనకి మన బాలీవుడ్లో ఆయన ఉంటాడు సంజయ్ దత్ సంజయ్ దత్ ఆయన మీద ఆయన్ని ఏడెనిమిది ఏళ్ళు జైల్లో పెట్టేశారు ఆయన ఏడెనిమిది ఏళ్ళు జైల్లో పెట్టేశారు ఎందుకునైనా ఏడెనిమిది ఏళ్ళు జైల్లో పెట్టారంటే సింపుల్ ఒకటే ఆ కసపుగాడు ముంబై వచ్చినప్పుడు ఆ ఆయుధాలు అంతకు ఇతని ఇంట్లో చూసినట్టుగా ఒక చిన్న ఆధారం ఎవరికో దొరికింది అంటే ఈ ఉపయోగించిన గన్స్ కానీ వీళ్ళకి ఆస్కారం కానీ అతను ఇచ్చాడని ఒక ఆరోపణ అతని మీద చేశారు అది నిజాలు ఇంకా బయట వల్ల ఈ ఆరోపణ వచ్చినందుకేనండి అతన్ని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి మళ్ళీ అతను ఎవరంటే పెద్ద బాలీవుడ్ స్టార్ అతను పెద్ద బాలీవుడ్ స్టార్ అతను అలాంటి స్టార్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఏడెనిమిది సంవత్సరాలు ఈ మధ్యకాలంలో రిలీజ్ అయ్యాడు ఆయన అంటే చిన్న ఆరోపణ వచ్చినా సరే దేశద్రోహం కింద నామ రూపాలు లేకుండా చంపేస్తారు వాళ్ళని ఇప్పుడు రాహాబు పరిస్థితి ఏంటో తెలుసా రాహాబు గనుక వాళ్ళ ఇద్దరు ఏజెంట్లకి ఈ విడ ఇంట్లో స్థానం ఇచ్చిందని తెలిసిందా రాహాబుని వాళ్ళ అమ్మని వాళ్ళ నాయనని వాళ్ళ కుటుంబాన్ని అందరినీ బయటికి తీసుకొని వచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించి తగలబెట్టి సజీవ దహనం చేస్తారు నడ్డి రోడ్డులో ఇప్పుడు ఇవరు ఎవరికి భయపడాలి దేవుడిక ఎరుకో రాజుగా ఏంటి ఇక్కడ పరిస్థితి ఇవిడికి ఆర్ డై పొజిషన్ ఇప్పుడు వాళ్ళు వచ్చారు మీ ఇంట్లో దిగారు ఏజెంట్స్ బయటికి మర్యాదగా వాళ్ళని బయటికి తీసుకొచ్చే లేదా నిన్ను చంపేస్తామని చెప్పారండి ఈవిడ పరిస్థితి చూడండి పాపం ఎంత దారుణమా ఇప్పుడు ఈవిడ కనుక వాళ్ళని అప్ప చెప్పింది అనుకోండి రేపు పొద్దున వచ్చే ఇస్రాయేల్ ఈవన చంపేస్తారు లేదు అప్ప చెప్పలేదు అనుకోండి వీళ్ళిద్దరు దొరికితే వాళ్ళు చంపేస్తారు ముందు గొయ్యి వెనక నుజి టైప్ అనమాట ఇప్పుడు ఈవిడ పరిస్థితి కానీ ఇప్పుడు ఎంత సాహసం చేసిందంటారండి మహాతల్లి ఆ స్త్రీ ఆ ఇద్దరి మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి ఏం చేసిందట దాచిపెట్టి ఎలా దాచిపెట్టిందట మెట్ల మేనకు తీసుకుపోయింది ఎనిమిది వచ్చినా చదవండి ఎనిమిది ఎనిమిది ఆ వేగుల వారు పండుకోనకు మునుపు ఆమె వారున్న మిద్ద మీదకెక్కి వారితో ఇట్లని యహో వా దేశమును మీకు ఇచ్చి ఉన్నాడు మీ వలన మాకు భయం పుట్టును జనపనార జనపనార కట్టెల్ని రాసి వేస్తుందండి ఆలోచనలోనే ఉంటుంది మాట ఆరులోనే ఆరులోనే మీరు చదివితే వారిని శీఘ్రముగా తరిమితి పట్టుకొందురు పట్టుకుందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి ఆరోచన చదువుతున్నా మిద్దె మీదకి వారిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టెలను వారిలో దారిని దాచిపెట్టను అంటే ఇప్పుడు ఏం చేసిందంటే ఆ ఏజెంట్లు ఇద్దరిని డాబమైన తీసుకుపోయింది డాబా పైకి తీసుకుపోయింది తీసుకుపోయి కట్టెలు ఉంటాయి కదండి మీరు ఇళ్లలో పొయ్యి కాసుకుంటారు కదా కట్టెలు ఇంట్లో ప్రతి ఇంట్లో కట్టెలు ఉంటాయి కదా పొయ్యి కాసుకోవటానికి పొయ్యి వెలిగించుకోవటానికి నీళ్ళుగా పెట్టుకోవటానికి అలాంటి కట్టెలు ఉన్నాయి ఈవిడ గది పైన వంట వండుకునే కట్టెలు ఈ వంట వండుకునే కట్టెల లోపల వీళ్ళిద్దరిని పెట్టేసి వీళ్ళిద్దరి పైన కట్టెలు చక్కగా పేర్చేసింది ఆవిడ కట్టెలు చక్కగా పేర్చేసింది కట్టెల మధ్యలో వీళ్ళు బిక్కు 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 మనం ఉంటున్నారు ఇద్దరు ఏజెంట్లు అక్కడ ఏమండి ఆవిడ మీద రవ్వంత అనుమానం వచ్చిన ఆ సైనికులు పైకెక్కి ఆ కట్టెలన్నీ పక్కకి చల్లా చెదురు చేసిన తర్వాత వాళ్ళిద్దరు అక్కడ దొరికారనుకోండి ఈవిడ చాపర్ అంతటితో క్లోజ్ ఈవిడ ఎందుకాలం దాచిపెట్టిందో తెలుసా ఎందుకు ఇంత తెగువ చూపించిందో తెలుసా ఆవిడ పేరేంటే ఆవిడ పేరేంటి రాహాబు ఆవిడ పేరే రాహాబు రాహాబు అంటే ముందు మనకు అర్థం తెలియాలి ఈవిడ బ్యాక్గ్రౌండ్ తెలియాలి మనకు ఫస్ట్ అసలు రాహాబ్ అంటే ఎవరో మనకు అర్థం కావాలి మీకు ఈ రాహాబ్ అనే పదం అండి బైబిల్లో తరచుగా చాలాసార్లు ఉపయోగించబడింది కాసేపు కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్తగా చూద్దాం మనం సుమా యోబు గ్రంథం మీరు అందరూ ఒకసారి టకటక తీయండి నీ చెప్పిన వచనాలు టకటక చదవండి యోబు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం పన్నెండో వచ్చిన జాగ్రత్తగా చదవండి యోబు గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం పన్నెండవ తన బలము వలన ఆయన సముద్రమును రేపును తన వివేకము వలన రాహాబును పగల కొట్టును తన వివేకము వలన రాహాబును పగల కొట్టును రాహాబును పగల కొడతాం ఏంటి యోగు గారి కాలంలో ఎక్కడ ఉంది పగల కొడతానికి తన వివేకము వలన రాహాబును పగలగొట్టును ఇంకో ఇంకో మాట కీర్తనల గ్రంథాన్ని కొడుతీయండి ఒకసారి కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ కీర్తన కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ కీర్తన పదే వచ్చిన చదవండి కీర్తనలు ఎనభై తొమ్మిది పది చంపబడిన దానితో సమానముగా నీవు రాహాబును ఐగుప్తును నలిపివేసి రాహాబును నలిపేసేవని చెప్తున్నాడు కీర్తనాకారుడు రాహాబును నలపటం ఏంటి ఇందాక యోపు దగ్గరేమో రాహాబును చంపేసామన్నాడు ఇక్కడేమో రాహాబును నలగొట్టేవన్నాడు ఇంతటితో ఆగదండి ఈ రాహాబ్ అనే పదాలు మనకి ప్రవక్తల గ్రంథాల్లో తరచుగా ఉంటుంది ఈ పదం మనకి యస్యా గ్రంథాన్ని కూడా తీయగలరా ఒకసారి యస్యా గ్రంథము బైబిల్ గ్రంథాలు మన అందరం ఒకసారి ఓపెన్ చేసి యస్యా గ్రంథము యాభై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనం చదవండి గ్రంథము యాభై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనం చదవండి యష్యా యాభై ఒకటి తొమ్మిది యహోవా బాహువా లెమ్ము లెమ్ము బలము తొడుక్కొనుము పూర్వపు కాలములలో పురాతన తరములలోను లేచినట్టు లెమ్ము రాహాబును తుత్తునీయులుగా నరిక వేసిన వాడము నువ్వే కదా రాహాబును తుత్తునీయులుగా నలక్కొట్టావు కదా అంటున్నాడు మీకు యోబులో చూసినా కీర్తనల్లో చూసినా యశాలో చూసినా రాహాబ్ అనే పదం తరచుగా మనకి పేర్కొనబడుతుంది బైబిల్లో రాహాబ్ అంటే ఏం లేదండి రాహాబ్ అంటే ఎవరంటే ఆవిడ ఐగుప్తు పురాణాల్లో ఉండే ఒక సముద్రపు దేవత ఎవరావిడ సముద్రపు దేవత సముద్ర రాక్షసుని సుమేరియన్ కల్చర్లో కానీ బాబిలోనియన్ కల్చర్స్లో కానీ రాహాబుగా పిలుస్తారు రాహాబ్ అంటే వాళ్ళ సముద్రపు దేవతకు సూచన అంటే వాళ్ళ సముద్రపు గర్వానికి సూచన వారి గర్వం వారి సముద్రం సముద్రాలను చూసుకొని వ్యాపారాలను చూసుకొని ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ చూసుకొని గర్వపడే వాళ్ళు మిడిల్ ఈస్ట్లో ఆ సముద్రపు దేవతగా రాహాబును పూజించే వాళ్ళు వాళ్ళు అందుకనే రాహాబును నలకొట్టావు రాహాబును చంపేసావు అంటుంటారు మనకు బైబిల్లో అంటే ఇప్పుడు ఈవిడ పేరు కూడా ఏంటి రాహాబు అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే రాహాబ్ అనే దేవత పేరు ఈవిడకి పెట్టబడింది ఇప్పుడు మనం మనం కూడా తరచుగా మన హైందవ సోదరుల్లో చాలామంది పేర్లు అందరూ కూడా దేవీ దేవతల పేర్లు ఉంటాయి నేను ప్రత్యేకంగా ఒకటి రెండు ఏం చెప్పనవసరం లేదు మీకు అందరికీ తెలుసు మన తరచుగా మన ఇళ్లల్లో మన మన అక్క చెల్లెళ్ళకు ఉండే పేర్లన్నీ కూడా మన దేవీ దేవతల పేర్లే ఒకప్పుడు హైందవ దేవుల్లో దేవీ దేవతల పేర్లే మనం కూడా పెట్టుకునేవాళ్ళం అలానే ఈవిడ కూడా ఐగుప్తు పురాణాల్లో ఉండే ఒక సముద్ర దేవత పేరైన అనే పేరును పెట్టుకుంది అంటే ఈవిడ ఇస్రాయేలీరాలు కాదు ఎవరి ఆ కణానైటుమేని ఈవిడ కణానీయులరాలు ఈవిడ సో ఇలాంటి విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన ఈవిడకి యహోవా అంటే చాలా ఇష్టమండి ఎంత ఇష్టమో యహోషు గ్రంథానికి రండి ఇస్రాయేలీలని మించిపోయింది ఈవిడ విశ్వాసంలో ఎంత మిచ్చిపోయిందో యహోశివా గ్రంథము రెండవ అధ్యాయము పదోచనం చదువుతారా తొమ్మిది తొమ్మిది చదవండి అన్న తొమ్మిది చదవండి అమ్మా యహోశివా రెండు తొమ్మిది యహోవా ఈ దేశముడు మీకు ఇచ్చుచున్నాడనియు చున్నాడనియూ మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులకు ధైర్యము చెడుననియు నేనెరుగుదును రాహబ్ అంటుంది రాహబు ఈ వేగుల వారితో అంటుంది ఇద్దరితో వేగుల వారలారా ఈ దేశాన్ని దేవుడు మీకిచ్చాడు మీ వలన బాకు భయం కలుగుతుంది ఇస్రాయేలీలు ఎంత దుర్మార్గుల్లో తెలుసా అండి వాళ్ళకి నమ్మకం లేదండి దేవుడు దేశాన్ని ఇచ్చినట్టు నిజంగానండి ఇస్రాయేలీలు ఎంత నమ్మక ద్రోహులు అంటే దేవుడి సన్నిధిలో ఎవరైతే ఈవిల్ ఇజ్రాయేలైట్స్ ఉన్నారో వాళ్ళ గురించి ఏమండి వీళ్ళని దేవుడు నలభై ఏంట్లు పోషించాడండి ఎన్ని ఏంట్లు పోషించాడు చెప్పండి నలభై సంవత్సరాలు మొత్తం మీరు సంఖ్యాకాండం చదువుకుంటే నలభై సంవత్సరాలలో నలభై రెండు స్టాప్స్ ఉంటాయి అంటే నలభై రెండు పాయింట్స్ దగ్గర వాళ్ళు ఆగారు దేవుడు అండి వాళ్ళని ఎంత పోషించాడంటే మీకు తెలుసు మనలాగా వంటలు వండుకోవటాలు మనలాగా పొయ్యిలు వెలిగించుకోవటాలు ఆ కర్మాలకు లేదు ఇస్రాయేలీలకు ఆకలి అయింది అనుకోండి దేవుడు ఏం చేసాడు అది మీకు ఆకలి అయితే మీరు ఏం చేస్తారు చెప్పండి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే పైనుంచి ఏం బిర్యానీ ప్యాకెట్ పడదు మనకి పడిద్దా పడదు నువ్వు ఎంత నీరసంగా ఉన్నా సరే ఆ వంటగదిలో పోయి ఆ బియ్యం కడుక్కొని అవి పెట్టుకోవాల్సిందే తప్పదు కానీ వాళ్ళకి అలా కాదండి దేవుడి దగ్గరికి వచ్చి మాకు ఆ కలి అన్నారనుకోండి బిర్యానీ ప్యాకెట్లు వదిలేవాడు బయట నుంచి మన భాషలో చెప్పాలంటే మన్నా బిబ్లికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మన్నా మన్నా అంటే మీరు బిర్యానీ అనుకోండి ఒక మాటలో చెప్పాలంటే దాన్ని అంటే మీకు అర్థం కావాలని లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నా రైట్ అంటే వీళ్ళు వంట వండుకోవాల్సిన పరిస్థితి కూడా లేదు ఇక వంట వండుకోవాల్సిన పరిస్థితులే కనుక లేకపోతే ఇక అంట్లు దోమే పరిస్థితి వీళ్ళకి అంట్లు ఎప్పుడు దోమాలి వంట వండినప్పుడు దోవాలి అసలు వంటే వండటమే లేదు వీళ్ళకి అంటే అంట్లు దోమే పరిస్థితి కూడా లేదు ఇక బట్టలు ఏమన్నా ఉతుక్కోవాలా మనకు మళ్ళీ సరుపుసి ట్రిపుల్ ఎక్స్ చేసి అంటే అవసరం లేదు వాళ్ళ బట్ట ఏం కాలేదట మాసిపోలేదట వాళ్ళ చెప్పులు అరిగిపోలేదట అంటే వాళ్ళకి కనీసం బట్టలు ఉతుక్కునే శ్రమ కూడా పెట్టలేదండి దేవుడు కనీసం అంట్లు దోముకునే శ్రమ లేదు బట్టలు తుక్కునే శ్రమ లేదు అన్నం వండుకునే శ్రమ లేదు కనీసం చివరికి రాత్రి దీపం కూడా వెలిగించుకోవడం అవసరం లేదు రాత్రి అగ్నిస్తంభం వచ్చేసిద్ది ఏమంటే మీ ఆడవాళ్ళందరికీ ఇలాంటి ఆపర్చునిటీ ఇస్తే మీరు పండగ చేసుకుంటారా లేదా ఇంట్లో కూర వండొద్దు ఎలాంటి భర్త కావాలని కోరుకుంటారు చెప్పండి మా ఆయన నన్ను కూర వండనివ్వకూడదు పూల్లో పెట్టుకొని చూసుకోవాలి కాలేజీ పిల్లల్ని ఒక అమ్మాయి అంటుంది బట్టలు మా ఆయనే ఉతకాలి అంట్లు మా ఆయనే తోమాలి అవసరమైతే అన్నం కూడా మా ఆయనే వండాలి తిని పెట్టమంటే పెడతా ఇలాంటి భర్త కావాలి నాకు కోరుకుంటుంది సహజంగా ఎవరైనా ఇదే కోరుకుంటారు దేవుడు వాళ్ళనంత సుఖంగా చూసుకున్నాడండి సుఖమే సుఖమండి వాళ్ళకి పనుకొని దేవుడు పని చేసుకుంటే జాడో అంతకు మించి ఏమీ లేదు వాళ్ళకి ఇంతలా దేవుడు వాళ్ళని చూసుకుంటే ఎంత కృతజ్ఞత కృతజ్ఞతారహితులు తెలుసా ఇల్లు ఎర్ర సముద్రం దాటంగానే సీనాయి పర్వతం దగ్గర దేని చేసుకొని పూజించారు ఇల్లు తోడలు చేసుకొని పూజించారు దూడలు చేసుకుని పూజ చేశారు పాపం ఈవిడ రాహాబనే ఈవిడండి ఎర్ర సముద్రం చేర్చటమో చూడలేదు మన్నానోదలేదు దేవుడి శక్తిని అనుభవించలేదు చివరికి నీళ్లు కూడా తాగలేదు దేవుడి నుంచి ఈవిడ కలిగిన మేలేమీ లేదు ఫిజికల్గా కానీ ఈవిడ ఎంత గొప్పదంటే వచ్చిన చదవండి రెండో అధ్యాయం పది రెండో అధ్యాయం పది చదవండి మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగున ఆరిపోజేసెనో యోర్ధాను తీరమునున్న అమౌరియులో ఇద్దరు రాజులైన సింహోను ఓగునును మీకి మీకేమి చేసి మీరేమి చేసిత్రో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలం చేసిరో ఆ సంగతులు మేము వింటిమి పదకొండో వచ్చిన వింటిమి మేము వినినప్పుడు గుండెలు కరిగిపోయను ఆహా ఎర్ర సముద్రం చీల్చాడా ఎవరో వచ్చి చెప్పారండి ఈవిడికి పాపం ఈవిడేం చూడలేదండి మాట మాట మాటకు మాట ఓరల్ ట్రెడిషన్ పాక్కుంటా వెళ్ళిపోయి రాహబు దగ్గరకు మాట చేరింది రాహబు ఈ విషయం విన్నావా అక్కడ ఎర్ర సముద్రం ఉంది కదా మనం చేపలు పట్టుకుంటాం ఆ ఎర్ర సముద్రం ఆరిపోయిందట ఇస్రాయేలీలందరూ రోడ్డు మీద నడిచినట్టు ఎర్ర సముద్రం మధ్యలో నడుచుకుంటూ వచ్చేసారట అని ఎవరో చెప్పారండి పాపం ఈవిడికి ఆ మాట వినటండి ఈవిడ గుండె కరిగిపోయిందటండి కరిగిపోయి ఏమని స్టేట్మెంట్ ఇస్తుందో చూడండి కింద మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే బా స్టేట్మెంట్ ఏంటండి పైన ఆకాశమందు కాని క్రింద భూమి మీద కాని మీ దేవుడే దేవుడు కళ్ళతో చూడనావిడ ఎంత విశ్వసిస్తే కళ్ళతో చూసిన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఎవరు దేవుళ్ళలో చెప్పారు వాళ్ళు సేనా పర్వతం దగ్గరికి వస్తే దూడల్ని చేసుకొని ఈ దూడలే మమ్మల్ని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చి అన్నారు వాళ్ళు దేవుని ద్వారా మేలు పొందుకొని ఆ క్రెడిట్ని వేరే వాళ్ళకి ఇచ్చారు ఇస్రాయేలీలు చూడకపోయినా క్రెడిట్ని ఎవరికి ఇస్తుంది ఈ విడే ఏమంటే ఆ రోజుల్లో ఈ స్టేట్మెంట్ రావటం అంటే మామూలు విషయం కాదండి ఆ రోజుల్లో యహోవా దేవుని ఏమనుకునేవాళ్ళో తెలుసా ఆయన కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాదనుకునేవాళ్ళు మీరు రాజుల గ్రంథం జాగ్రత్త చదవండి ఆనాటి ప్రాచీన సిరియనులు ఆనాటి ప్రాచీన ఇరాకీలు ఏమనుకునే వాళ్ళు అంటే కొండలకు మాత్రమే దేవుడు అనుకునేవాళ్ళు అలాంటి పొజిషన్లు ఈవిడ పైన కింద సమస్తానికి దేవుడు ఎవరు యొహోవాయే అని చెప్పేసిందండి ఏమంటే ఈవిడ చేసిన సాహసం అంతా ఇంత కదండి ఇవన్నీ చెప్పి వాళ్ళని పంపించేసింది కిటికీని పైనుంచి దింపేసింది మీకు అందరికీ తెలుసు కదా ఆ తర్వాత ఏం జరిగింది చూడండి పదమూడు వచ్చింది చదవండి పదమూడు వాళ్ళని వాళ్ళని కోరుకుంది ఒక మాట అయ్యా నేను మిమ్మల్ని కాపాడాను కాబట్టి నాకు ఈ పని చేసి పెట్టండి ఏ పని నా తండ్రియు నా తల్లియు నాన్నదమ్ములును నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరిని చావకుండా బ్రతకనియండి ఈవిలో నిజంగా స్వార్థం కనపడట్లేదండి నన్ను బ్రతకనీయండి కోరుకోవట్లేదు చూడండి ఆవిడే ఆవిడ సెల్ఫిష్నెస్ కనపడట్లేదు ఎంత గొప్పదంటే ఆ మహాతల్లి నిజంగా అనకూడదు కానీ నా మా నాన్నను చంపకండి మా అమ్మను చంపకండి మా అక్క చెల్లెళ్ళని చంపకండి మా అన్నదమ్ములను చంపకండి నన్ను చంపకండి అనట్లేదండి ఆవిడ అంటే ఆవిడ ఒక స్వార్థం కనపడట్లా మనకి దేవుడు అంటే అన్నీ గమనిస్తాడండి నువ్వు స్వార్థం ఉందా నీ కోసం నువ్వు బ్రతుకుతున్నావా ఎవరి కోసం నువ్వు ఆలోచిస్తున్నావు అన్నీ గమనిస్తాడండి దేవుడు ఈ వీళ్ళు నిజంగా స్వార్థం కనపడట్లేదు అక్కడ అప్పుడు వారిలో ఒకడేం చేస్తాడంటే తన బెల్ట్ ఉంటుంది ఈ రోజుల్లో అంటే పురుషులు బెల్ట్ పెట్టుకుంటున్నారు ఆ రోజులో మొలతా టైప్లో కట్టుకునే వాళ్ళకి ఎర్రని దాని తొగరని అది అది తీసుకొస్తాడు చూడండి నా పద్నాలుగు వచ్చింది పద్నాలుగు పదిహేను వచ్చింది చదువుతారా పదిహేను పదిహేను ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద నుండెను ఆమె ప్రాకారము మీద నివసించినది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని పంపెను దింపాను అంటేనండి జీవితాన్ని పణంగా పెట్టింది ప్రాణాలను పణంగా పెట్టింది విషయం తెలిస్తే గొంతు తెగిపోద్దని కూడా తెలుసు నటి రోడ్డు మీద స్త్రీ అని కూడా చూడకుండా పెట్టను కాల్ చేసినట్టు కాల్చేస్తారని కూడా తెలుసు రూపాయి కావిడ ఆశపడలేదండి నా దేవుడైన యోహో దాసులు అని ఈ శిష్యులని తన ఇంట్లో చేర్చుకుంది అదే అన్నాడు యశ్వభు ఎవన్నాడండి ఆయన ఏమన్నాడు పది నలభై రెండు ఏమన్నాడు ఆయన ఈ శిష్యులలో చిన్నవాడని ఎవరైతే తమ ఇంట్లో చేర్చుకుంటారో అట్టి వారి ఫలము పోదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వీళ్ళిద్దరిని ఆవిడ తన ఇంట్లో చేర్చుకుందండి జరుగుతుంది అక్కడ యుహోశివ గ్రంథము ఆరు పదిహేడు చదవండి యుహోశివా గ్రంథము ఆరవ అధ్యాయం పదిహేడు యుద్ధానికి వచ్చేసారండి ఇస్రాయేలీలో లక్షల మంది సైనికులు యుద్ధానికి వచ్చేశారు ఇప్పుడు ఏం లేదు నగరాన్ని తగలబెట్టేయాలి యహోషివ గారు కెప్టెన్ ముందున్నాడు ఆయన ఇస్రాయలీలు అందరూ చుట్టుముట్టేశారు ఎరుకొని నిప్పులేసి తగలబెట్టాలి ఇక అంతే అప్పుడు యోహో షుగర్ అనౌన్స్మెంట్ ఇస్తున్నారు లక్షల మంది సైనికులతో ఆ అనౌన్స్మెంట్ ఏందో ఆరు పదిహేడులో చదువునా ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యహోవా వలన శప్పింపబడిను రాహాబను మనము పంపిన దూతలను దాచిపెట్టినది గనుక్క ఆమెయు ఆమె ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతకాలి దేవుడు పావు గంట సేపు షెల్టర్ ఇచ్చినందుకండి మహానుభావుడు ఆ యుద్ధంలో ఒక అనౌన్స్మెంట్ చేశాడు సైనికులందరికీ సైనికులారా మీరు ఏ ఇల్లునైనా తగలబెట్టేయండి కానీ ఏ ఇంటి కిటికీకైతే ఎర్రని తొగరు దారము మీకు కనపడుతుందో ఆ ఇంట్లో వాళ్ళ టచ్ కూడా మీరు చేయకండి అందరిని చెప్పేశారండి వాళ్ళ ఫ్యామిలీని తప్ప అంటే దేవుడికి భయపడింది కాబట్టి రాజులకు భయపడకుండా ఈ లోకపు అధికారులకు భయపడకుండా ఎవరో చంపుతారని తప్పుడు దారి పట్టకుండా తనను సృష్టించిన దేవుడికి భయపడింది కాబట్టి దేవుడు ఆమెకి క్షేమాన్ని కలుగజేశాడు ఆవిడ కుటుంబాన్ని ఏం చేశాడు ఆయన కాపాడాడు అంతే కదండి అంతే కదండి ఈవిడికి దేవుడిచ్చిన వరం ఏంటో తెలుసా ఈవిడ గర్భంలో నుంచే యేసుక్రీస్తు వారు కూడా బయటకు వచ్చారు చివరికి ఒకసారి మత్తతే ఎందుకంటే రండి మాది మీరు మత్తశ్య వార్త జాగ్రత్త గమనిస్తే అక్కడ అందరూ కూడా పాపపు స్త్రీల గురించే మాట్లాడుతుంటాడు కొన్నిసార్లు ఆ రాహా బీరాహటేనా డౌట్స్ కూడా ఉంటాయి ఆ డౌట్కి పక్క క్లారిఫికేషన్ ఏంటంటే అక్కడున్న స్త్రీలందరూ కూడా పూర్వం వ్యభిచారానికో అక్రమత్వానికో చెందిన స్త్రీల గురించి మాత్రమే ఉట్టంకిస్తాడు అక్కడ అలాంటి బ్యాక్గ్రౌండ్స్ ఉండాలనే పేర్కొంటూ ఉంటాడు అక్కడ రైట్ మతైశ్యు వార్త ఒకటో అధ్యాయము మొదట్లో తామారుని పేర్కొంటాడు ఎందుకంటే తామారు కూడా వ్యభిచారం చేయటం మూలాన ఆ జన్మనిచ్చింది కాబట్టి నెక్స్ట్ రూతును పేర్కొంటాడు ఎందుకంటే ఆవిడ మొయాబైట్ మొయాబైట్లు అందరూ వభచారాలు చేస్తారు కాబట్టి ఆ నెక్స్ట్ బష్యబను కూడా పేర్కొంటాడు ఎందుకంటే బష్యబ ఆవిడ కూడా వ్యభిచారం ద్వారా మొదట్లో దావీదికి దగ్గరైంది కాబట్టి ఆ ప్రాతిపదికన ఈవిని కూడా పేర్కొంటాడు పేర్కొని ఐదో వచనం చెప్తున్నాడు చూడనా నయస్సును సల్మానును కలెను సల్మాను రాహాబునందు బోయజును బోయజు రూతునందు ఓబెదును గణెను రాహాబు పేరు కూడా వచ్చింది చూడండి మనకి ఎక్కడ మత్తవార్తల సారా అమ్మ పేరు లేదు ఉందా ఉందా అబ్రహాము సారానందు ఇస్సాకును కనెను అని లేదు ఇస్సాకు రిప్కానందు యాకోబును కనెను అని లేదు కానీ ఈవిడి పేరు వచ్చింది శువార్త ఓపెన్ చెయ్యంగానే రాహబు నీ పేరు కనపడిద్దే ఆవిడ మర్చిపోవట్లేదండి దేవుడు ఆవిడ చేసిన తాగాన్ని ఆవిడ చేసిన మేలుని దేవుడు మర్చిపోకుండా ఏసు వారి గర్భం నుంచి ఈవిడ గర్భం నుంచి వచ్చేటట్లుగా చేశాడు చివరికి రాజైన దావీది కూడా ఏమవుతాడు ఈవిడికి మునిమానవాడు ఈవిడెవరిని గడింది బోయోజు బోయోజు ఓబెదును ఓబెదు జెస్సీని జెస్సీ డేవిడ్ని అంటే చివరికి కింగ్ డేవిడ్ కూడా చివరికి కింగ్ జీసస్ కూడా ఈవిడ గర్భాన్ని దాటుకొని వచ్చారు దేవుడు ఎందుకు అంత గొప్ప వరాన్ని ఆవిడకి ఇచ్చాడో తెలుసా ఆవిడ దేవుడికి భయపడింది కాబట్టి ఆవిడ దేవుడికి లోబడింది కాబట్టి అంతే కదండి హెబ్రిల్కి రాసిన పత్రిక చూడండి అంతమంది మగాళ్ళ మధ్యలో ఉండే ఒకే ఒక స్త్రీమూర్తి ఆవిడేనండి హెబ్రిల్ కప్పలో నేను పౌలు రాసిన పత్రిక తీయండి హెబ్రియల్ కప్పలో పౌలు రాసినటువంటి పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై ఒకటి తీయండి హిబ్రిల కపోసులుడైన పౌరుడు రాసినటువంటి పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై ఒకటి విశ్వాసమును బట్టి ఫస్ట్ ఉమెన్ ఈవిడేనండి అక్కడ ఇంకా ఏ ఉమెన్ పేరు మనకు పెద్ద కనపడదండి ఆడ అబ్రహాం అంటాడు హేబేల్ అంటాడు నోవా అంటాడు మోషే అంటాడు యోసేఫ్ అంటాడు సంసోన్ అంటాడు బారాక్ అంటాడు సమూయేల్ అంటాడు గిజ్జోన్ అంటాడు వీళ్ళందరి పేర్లు వస్తాయి అంతమంది మగాళ్ళ మధ్యలోనండి ఈవిడ పేరు రాపితున్న దేవుడు ముప్పై ఒకటి చదవండి విశ్వాసమును బట్టి రాహాబను వేగుల వారిని ఆదరించింది గనుక అవిధేయులతో పాటు నసింపక నసింపకపోయిన ఆహా దేవుడు ఎంత గొప్పడండి నిజంగా దేవుడు ఎంత గొప్పాడు అండి ఆవిడ పెద్దగా చేసిందేమీ లేదండి వీళ్ళకి ఏమి స్నానాలకు నీళ్లు తోడటం పెద్ద పెద్ద రొట్టెలు చేసి పెద్ద పెద్ద పార్టీలు ఇవ్వటం వీళ్ళకు ఒక నెల రోజులు ఇంట్లో పెట్టుకోవటం కూడా ఏం చేయలేదండి పాపం ఆవిడ ప్రాణాలకు తెగించి దేవుణ్ణి నమ్ముకొని కేవలం కొద్ది నిమిషాల పాటు వాళ్ళతో ఆవిడ సంభాషించింది కొన్ని దినాలే కొన్ని నిమిషాలే ఆవిడ చేసింది అంతకుమించి ఏమి చేయలేదు ఆవిడ దానికే దేవుడు ఆవిడ ఏమన్నాడు తెలుసా ఓన్లీ వన్ హీరోయిన్ ఆవిడ ఫిబ్రిలకు రాసిన పత్రికలో మీకు కనిపించే ఒకే ఒక హీరోయిన్ ఆవిడ అంతేకాదండి ఇంతటితో కూడా మర్చిపోలేదండి దేవుడు ఇవి యాకో పత్రికలో కూడా జ్ఞాపకం చేస్తుంటాడండి యాకోబు యాకోబు గారు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం పదో వచ్చినది అండి యాకోబు గారు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై అయితే అండి యాకోబు రెండు ఇరవై ఐదు అటువలనే రాహాబను వేష్య కూడా ఈవిడ పేరు ఎక్కడ కనపడితే అక్కడ వేష్య అని పక్కన పెడుతుంటాడు దేవుడు హెబ్రిలోను అండ్ ఇక్కడ జేమ్స్ యాకో పత్రికలోను ఎందుకో తెలుసా ఆవిడ పూర్వస్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు ఆవిడ పూర్వం ఎవరు వేష్య కానీ ఇప్పుడు ఆవిడ మీకు మాదిరి ఇప్పుడు మీకు ఆవిడ మాదిరి ఎబ్రి పదకొండో అధ్యాయం అంతా ఎవరాళ్ళు మనకి మాదిరి వాళ్ళు మనమే విసర్జించలేకపోతున్నాం మన మన బలహీనతల్ని మనమే వాటిని విసర్జించక ఇలా తయారయ్యాం మనం దేవుడు అండి ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ చూడండి నువ్వు మారటం మాత్రమే చూస్తాడు దేవుడు ఒకటే చెప్తున్నాడు వేష్య ఒకప్పుడు ఆవిడ వేష్యావృత్తి చేసి అది ఒకప్పుడు ఆవిడ కానీ మారింది కానీ మారింది ఆవిడ మారింది కనుక నీతిమంతుల జాబితాలోకి తీసుకొచ్చి మన అందరికీ ముందు ఒక మాదిరి గల స్త్రీగా పెడుతున్నాడు మనం మారాలి మనం మారితే దేవుని నెత్తెని పెట్టుకుంటాడండి మనల్ని నెత్తెని పెట్టుకుంటాడండి మనం మారక కుక్క వాంతికి తిరిగినట్టు మరలా తిరిగా పాప కార్యాలు చేసుకుంటా పాపం చేస్తాం ఏడవటం పాపం చేస్తాం ప్రార్థన చేయటం పాపం చేస్తాం కన్నీళ్ళ ప్రార్థనలు చేసుకోవటం మన బ్రతుకు మారట్లా కానీ ఆవిడ ఆ రోజుతో వేశ్యావృత్తి మానేసింది విశ్వాసము కలిగి జీవించింది ఆ మహాతల్లి ఎంత గొప్పదో చూడండి ఆవిడ మిమ్మల్ని కూడా దేవుడు ఒకటే పిలుస్తున్నాడు నీ గతాన్ని నువ్వు బయటకు వచ్చేసాయి నీ గతాల నుండి మీరు బయటకు వచ్చేయండి ఈ తప్పుడు ఆలోచనలో నుంచి బయటకు వచ్చేసేయండి ఓ పురుషుడు ఆ ఒక స్త్రీ మీ ఎవరైనా సరే మన గతం దరిద్రంగా ఉందా మన మధ్య ముంబైకి వెళ్ళామండి ముంబైకి వెళ్ళాం అక్కడ ఆయనే చెప్పుకున్నాడు పాప అన్న నేను ఇదే ట్రైన్లో జేబులు దొంగతనం అన్న అని చెప్తున్నాడు అదే ట్రైన్లో జేబులు దొంగతనం చేసేవాడట ఆయన ఒకప్పుడు జేబులు దొంగతనం చేశానన్నా మీ విజయవాడ స్టేషన్లో అదే అదే ట్రైన్ విజయవాడకి వెళ్ళే ట్రైన్లో చేశానని మమ్మల్ని తీసుకెళ్లి విజయవాడలో పెట్టారన్న పోలీసులు చాలాసార్లు పట్టుబడ్డానన్నా ఇప్పుడు ఏంటి ఆయన పరిస్థితి తెలుసా ఇప్పుడు ఒక బైబిల్ కాలేజీలో లెక్చరర్ ఇప్పుడు ఆయన దేవుడు చూడండి ఎంత ఉన్నతమైన పొజిషన్ ఇచ్చాడు ఇప్పుడు ఆయన వస్తున్నాడు ఇప్పుడు ఆయన సూట్లు వేసుకుంటాడు ఇప్పుడు ఆయన ప్రసంగాలు చేస్తుంటాడు ఇప్పుడు ఆయన పది మంది గౌరవిస్తాడు దొంగ ఎక్కడ పోలీస్ స్టేషన్లో దెబ్బలు తిన్న దొంగ ఏంటి ఈరోజు బైబిల్ పట్టుకొని ఉన్నతంగా ప్రకటిస్తున్న ఒక లెక్చరర్ ఏంటండి ఎంత గొప్పగా దేవుడు ఒక వ్యక్తిని దీవించాడండి ఏమండి మనం మారాలే కానీనండి నీ పొజిషన్ ఇలా ఉంచడండి దేవుడు చాలా చాలా గొప్ప స్థాయిలో పెడతాడు మిమ్మల్ని నిజంగా మీరు చూడండి షిఫ్రా పూయా అని ఇద్దరు కనపడతారని మనకి నిర్గమాకాండంలో గమనించారో లేదా ఒక వచనం చెప్పుకొని ముగించుకుందాం సమయాన్ని బట్టి మనకి కరెక్ట్గా రైట్ నిర్ నిర్గమాకాండము నిర్గమాకాండము మొదటి అధ్యాయంలో చూడండి నిర్గమాకాండం మొదటి అధ్యాయంలో ఇస్రాయేలీల సంఖ్య పెరుగుతుందని చెప్పి పెరుగుతుందని చెప్పి ఒకటవ అధ్యాయము పదకొండు చదవండి పదకొండు పదకొండు ఒకటి పదకొండు నిర్గమ కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించుచు అధికారులు వారి మీద నియమింపగా వారు ఫరోకును ధాన్యాదులను నిల్వ చేయి పితోను రామసేతను పట్టణములను కట్టిరి ఇస్రాయేలుడు జనాభా ఎక్కువైపోతుంది ఇస్రాయలైట్స్ పాపులేషన్ ఇంక్రీజ్ అయిపోతుంది రోజు రోజుకి పెరిగిపోతుంది ఇప్పుడు ఫరోడికి ఏం చేయాలి అర్థం కాల వాడు ఏం చేశారంటే మీద వెట్టి పనులు పెట్టాడంట వెట్టి పనులు పెడితే పాపులేషన్ ఎందుకు తగ్గిద్ది చిన్న కారణం ఒకటేనండి ఏమండి బిడ్డలు జన్మించాలంటే స్త్రీ పురుషులు ఏమవ్వాలి చెప్పండి స్త్రీ పురుషులు కలుసుకుంటేనే కదా బిడ్డలు బయటకు వచ్చేది భార్యాభర్తలు ఇద్దరూ ఏకమైతేనే కదా జనాభా పిల్లలు బయటకు వచ్చేది ఇప్పుడు పురుషుడు స్త్రీ ఏకం కాకుండా ఉండాలి అని అంటే వీళ్ళ మీద కష్టాలు పెట్టేశాడు అనుకోండి పొద్దున్న నుంచి అండలో మగ్గిపోయి రాళ్ళన్నీ మోసి ఒళ్ళంతా ఓనమైపోయి ఇంటికి వెళ్ళి వణుకుంటే వీళ్ళిద్దరు కలుస్తారా భార్యభర్తలు ఇద్దరు ఏకంగా వీళ్ళు కాకపోతే పిల్లలు పోటరు వా టార్గెట్ అది వా టార్గెట్ అది కానీ దాన్ని కూడా జయించేశారండి వీళ్ళు అందుకని ఈసారి ఇంకా ఇంకా వాడు చాలా పెట్టాడు అలా పెట్టినప్పుడు అండి పదిహేను అవసరం చదవండి పదిహేను మరియు ఐగుప్తురాజు షిఫ్రా పూయ అను హెబ్రియుల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రి స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు వారిని కాన్పుపీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల చంపండి ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనియండి అని వారితో చెప్పను మంత్రసాన ఇద్దరు వాళ్ళిద్దరిని పిలిచాడు పిలిచి మీరిద్దరు హెబ్రి స్త్రీలు గర్భం ధరించి బిడ్డల్ని కన్నప్పుడు మగాన్నైతే గొంతు పిసికి చంపేయండి స్త్రీలను అయితే మన కోసం బ్రతకనీయండి ఎందుకంటే మన పాపులేషన్ పెరిగి దాళం పెళ్లి చేసుకుంటే వారు చాలా కుట్రలు పడాడండి కానీ వీళ్ళు ఎవరికి భయపడ్డారట ఎవరికి భయపడ్డారట వీళ్ళు చదవండి ఒకసారి పంతొమ్మిది పంతొమ్మిది అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రసాని వారు యుద్ధకు వెళ్ళక మునిపోయే వారు ప్రవసించి ఉందరూ ఫరోతో చెప్పి దేవుడు ఆ మంత్రసానులకు ఏం చేశాడట ఫరోకు భయపల్లా మీరు యాన్షియంట్ ఈజిప్షియన్ పనిష్మెంట్స్ చూడండి ప్రాచీన కాలంలో వీళ్ళు ఏం ఈ ఐగుప్తులు ఫర్వలు ఏం చేశారంటే మాట ఏం లేదనుకోండి ఐగుప్తు ఫరులు బెల్లం పానకం దాగిచ్చేసి నోట్లో షిప్పుల మీద వదిలేస్తారు పడవల మీద నదుల్లో వదిలేస్తారు అర్ధరాత్రి వీళ్ళకి విరోచనాలు అయిపోయి ఆ బెల్లం నీళ్ళు దాగానే విరోచనాలైపోతాయి వాళ్ళకి అయిపోయి ఆ పడవ నిండా విరోచనాలు చేసేసుకుంటే అక్కడున్న పురుగులు ఆడున్నటువంటి రకరకాల క్రిములన్నీ వీళ్ళ మీదకొచ్చి మొసళ్ళు బళ్ళులు పాములు భయపడ్ల ఫరో ఏదో చేస్తాడని వాళ్ళకి భయపళ్ళ వారు ఎవరి మాట విన్నారు దేవుడి మాట విన్నారు ఫరో మాట వినలేదు ఫరో కంటే దేవుడు చెప్పిన మాటే ధర్మంగా ఎంచుకున్నారు కాబట్టి దేవుడు వాళ్ళకి మేలు చేశాడు క్షేమం చేశాడు ఏంటట మేలు ఆ మంత్రసానులకు మేలు చేసిన ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రభలెను ఆ మంత్రసానులు దేవుడికి భయపడినందునా అది సంగతి దేవుడికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను ఎంత విచిత్రమో చెప్పమంటారా ఈ సైనికులేమో మగబిడ్డని చంపేశారు నైలు నదిలో పడేసి దేవుడు ఏం చేశాడో తెలుసా ఎర్ర సముద్రం చేల్చేటప్పుడు వీళ్ళని ఆయన సముద్రంలో పడేసాడు ఎలా ఉంటుందో చూడండి వీళ్ళేమో మగబిడ్డలందరినీ నీళ్ళలో పడేసారు చప్పట్లు కొట్టుకున్నారు మగాళ్ళందరినీ నీళ్ళలో పడేసాడు యూద మగాళ్ళందరినీ దేవుడు విలన ఏం చేశాడో తెలుసా ఎర్ర సముద్రం చీల్చేటప్పుడు ఈ సైనికులందరినీ దేవుడు ఎర్ర సముద్రం అని ఆ నీళ్ళలో పడేసాడు వీళ్ళు కాపాడారు కాబట్టి వీళ్ళ బిడ్డల్ని దేవుడు కాపాడు వీళ్ళు నీళ్ళలో పడేశారు కాబట్టి వాళ్ళ బిడ్డల్ని దేవుడు నీళ్ళలో పడేశాడు దేవుడు ఆయన చెప్పిన ధర్మం మనం గనక పాటిస్తే అదే మనకు క్షేమం దీని గురించి మరింత విపులంగా మన అందరికీ నేర్పించడానికి మన అన్నయ్య సంతోష్ అన్నయ్య గారు వచ్చారు మిక్కిలి గొప్ప సమయం వారికి మనకి ఇద్దాం అనేక విషయాలు మనందరం నేర్చుకుందాం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నమ్మకం కలిగిందండి నాయన అనే వేష మీకు భయపడి మీరు చెప్పిన మాట దైవమైన మీరు చెప్పిన మాట ధర్మంగా భావించింది కనుకనే ఆవిడకి మీరు క్షేమాన్ని కలుగు చేశారు ఆవిడ ఇంటిని మీరు కాపాడారు ఆవిడ ఆవిడ పేరుడి మీరు క్రొత్త నిబంధనలో కూడా మాకు మాదిరి కరగలిగిన స్త్రీగా పెట్టారు మేము మారాలే కానీ మేము మీకోసం బ్రతకాలే కానీ మీరు మమ్మల్ని ఎంతో గొప్ప స్థాయిలో పెడతారు కానీ మేము మారక మా బ్రతుకులు మార్చుకోక ఇలాంటి పతన స్థాయిలోనే మేము ఆగిపోయాం ఈ విషయాలను జ్ఞాపకం చేసుకొని రాహాబు వంటి వారిగా మా గతాన్ని విడిచిపెట్టి సమర్థవంతంగా భక్తి జీవితంలోకి ముందుకెళ్ళే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి మా తర్వాత మాట్లాడని ఉండగా అన్నగారి నోట మరిన్ని మిక్కిలి విలువైన మాటలను మాకు వినిపించి నేర్పించి మా జీవితాలను ధన్యపరచమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొని మాకు అన్న తండ్రి మా మనవి చేస్తున్నాను రాజశేఖరన్న భాస్కరన్న వారి ముందుకొచ్చి పాట పాడుతుండగా సంఘ పరిచారకులు కానుకలు సేకరించాలని మనవి హలో హలో దయచేసి గమనించాలి ఈ మీటింగ్స్ చాలా అమౌంట్తో కూడుకున్నటువంటి మీటింగ్స్ కనుక మీకు కానుకలు దారాలముగా మరి పరిచర్య కొరకు దయచేసి మరి ప్రతి వారు కూడా దారాలముగా మీకు కానుకలు దేవుని పరిచర్య కొరకు ఇవ్వాలని మరి చేరు వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రేమపూర్వకముగా మనవి చేస్తూ ఉన్నాను ఖర్చులతో కూడుకున్నటువంటి కనుక దయచేసి మరి ప్రతి ఒక్కరు కూడా మీ ధారాళమైనటువంటి కానుకలు దేవుని పరిచయ కొరకు ఇవ్వాలని ప్రభుపీఠం పీఠం చేస్తున్నాను పాట పాడుచుండగా పరిచారకులు కానుకలు తీయవాలని ఉన్నదా ప్రేమన్నది సంగీత బృందం అలాంటి ఉండాలి మేలైనది సంగీత బృందం అలాంటిండాలి మేలైనది ప్రేమన్నది మేలైనది ప్రేమన్నది అది వంటనే నీ జన్మ స్వార్థకము అది లేని నీ బ్రతుకు వ్యర్థము అది వంటనే నీ జన్మ స్వార్థకము అది లేని నీ బ్రతుకు వేర్థము గాలించి చూడరా మేలైనది నీలోన ప్రేమన్నది గాలించి చూడరా మేలైనది ఉన్నది కొండలు కరిగించు విశ్వాసివా కరిగించు ప్రవాసివా కుండలు పెకలించు విశ్వాసివా గుండలు కరిగించు ప్రవాసివా ప్రేమలేని లేని విశ్వాసము శూన్యము చివరి గతి మరో మృతి థాయము ప్రేమ లేని విశ్వాసము శూన్యము చివరి గతి మరో మృతి చూడరా మేలైనది నీలో ఉన్నదా ప్రేమో ఉన్నదా ప్రేమన్నది ధర్మశాస్త్రమంతటిక దారము దశాగ్నిలోని గొప్ప సారము ధర్మశాస్త్రమంతటిక తారము దశాజ్నిలోని గొప్ప సారము ప్రేమయే అది దేవుని రూపము లేనిదైతే వచ్చు గోరుశాపము ప్రేమయే అది దేవుని రూపము లేనిదైతే వచ్చు గోరుశాపము గాలించి చూడరా మేలైనది లోన ఉన్నదా ప్రేమన్నది గాలించి చూడరా మేలైనది నీలోన ఉన్నదా

నీలోన ఉన్న కా ప్రేమన నది కాలీంచి చూడరా మేలఈ స్వాగతం అదిలే నీ బ్రతుకు చూడరా కాళి చూడరాది నీలోనవున్నగా ప్రేమన్నది కాళీచి చూడరా దయచేసి అక్కడ లేచారకులు సంఘ పెద్దలు వాళ్ళని కూర్చోబెట్టాలి మనకి ఇంకో దైవ ప్రసంగం ఉంటున్నది మీరు ఎక్కడ వారు అక్కడనే నిశ్శబ్దంగా కూర్చోగలరు సేకరించిన కానుకుల కొరకు ప్రార్థన చేసుకుందాం స్థానిక సంఘంలో ఉన్నటువంటి పెద్దలు బుడ్డన్న అన్నగారు ముందుకొచ్చి ప్రార్థించాలని టీచర్ మాదన్న గారు ముందుకొచ్చి ప్రార్థించవలసిందిగా ప్రభుపేట చేస్తున్నాను సరే అందరం తల ముంచే ప్రార్థన చేసుకుందాం ప్రేమించిన పరలోకపు తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధమైన పాదములకు వేలాది వందనములు శుస్త్రములు తండ్రి అవును గొప్ప దేవ నాయన ఈ రెండో దినము నా తండ్రి ఈ క్రైస్తవ సభలు నా తండ్రి నా తండ్రి నువ్వు దీవించి ఆస్వరించి క్షేమంగా నడిపిస్తున్నందుకు నీకు ఈ వేలాది వందనములు సహస్త్రములు తండ్రి అవును గొప్ప దేవ సందేశమును నా తండ్రి చక్కని వర్తమానమును మాకు అందించినటువంటి అయ్యగారులను దీవించి ఆస్వరించము ఇంకేనో తండ్రి చెప్తున్నటువంటి దైవజనలను కూడా దీవించి ఆస్వరించి బలపరుశమని అడుగుతున్నాం అవును తండ్రి నైనా దారాలముగా ఇచ్చినటువంటి కానుకలను నివ నిమిత్తమై వాడబడినట్టు ని కృపాదయ చేయమని ఈ కార్యమంతటి నిషేధలేక అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమె తనలో ఉంచినట్లయితే ప్రార్థించుకుందామండి పరిశుద్ధుడు అన్న మా తండ్రి నీ పాదములకు వంద నాలుగు స్తోత్రాలు మనైనా నేను నిన్నటి రోజు నుండి అవును మా తండ్రి నీ యొక్క నామంలో స్వార్థ సభలు జరుగుతున్నట్టు జరుగుతున్నటువంటి సందర్భాన్ని బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు మనైనా మరి రెండు రోజులు ఉన్నాం మరి ఇంతకుముందు చెప్పినటువంటి ప్రసంగాన్ని దీవించండి ఆశీర్వించండి ఆయగారిని కూడా దీవించండి మరి రెండో ప్రసంగంలో ప్రారంభంలో ఉంటుండగా మరి తోడుగా ఉండండి వందన కార్యాన్ని జరిగించుకొనమని కోరుకుంటూ ఇచ్చిన కానుకను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ఆయా గ్రామాల నుండి వచ్చిన వారందరినీ కూడా దీవించి ఆశీర్వించమని స్టేజ్ మీద ఉన్న ఆయా గారందరినీ దీవించి ఆశీర్వించమని వారి కుటుంబాలను దీవించమని ఏసునామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె మంచిది ప్రార్థించిన పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు ఒక చిన్న మనవి ఈ సువార్త నిమిత్తమై మన గ్రామ ఇంజనీర్ సార్ అయినటువంటి కిషన్ సార్ గారు ఇరవై ఐదు వేల రూపాయలు ఇప్పుడే నా ఫోన్పేకి చేయడం జరిగినది వారి కుటుంబం కొరకు మీరందరు ప్రార్థించండి సువార్త సభలు జరుగుతున్నావని తెలియపరిచారు కానీ వారు అందుబాటులో లేకపోవడం వల్ల లైవ్ చూసి ఈ యొక్క కానుక పంపించడం జరిగినది కనుక దేవుడు వారి కుటుంబాన్ని దేవుడు దీవించినాక దానికంటే ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు గ్రామ సర్పంచ్ సవారి గారు వేదికను అలంకరించవలసిందిగా మనవి సర్పంచ్ సవర్ మామ గారు ఎక్కడ ఉన్నా త్వరగా రావాలి మీరు వేదికను అలంకరిస్తే రెండవ ప్రసంగం ప్రారంభించబడుచున్నది అలాగనే గ్రామ పెద్ద మణిషాకింగ్ గారు బుడ్డన్న గారు బాబురావు గారు బాబురావు బాబాయ్ గారు కూడా రావాలి మీరు త్వరగా రావాలి మీ యొక్క ఈ యొక్క మీటింగ్ సహకారం ఇయే కాబట్టి మీరు త్వరగా ముందుకొచ్చి స్టేజ్ని అలంకరిస్తే రెండవ ప్రసంగం ప్రారంభించబడుచున్నది బాబురావు మామ బాబాయ్ గారు సర్పంచ్ సవారి మామగారు బుడ్డన్న గారు ఆకిష్ణ పెద్ద గారు వేదికను అలంకరించవలసిందిగా మనవి త్వరగా రండి సార్ టైం ఆలస్యం అవుతున్నది తొమ్మిదిగా రెండవ ప్రసంగం ప్రారంభించబడుచున్నది అగిష్ణి పెదమంచి గారు బుడ్డన్న బాబాయ్ గారు బాబురావు బాబాయ్ గారు సర్పంచ్ సవారి గారు మీరు రావాలి అక్కడ చైర్స్ చేయండి సంఘ పెద్దలు కొంచెం క్లాబ్స్ అప్పనించవలసిందిగా మన చెప్పట్లు కొట్టండి మీరు ఇంకా అక్కడక్కడ తిరుగుతున్నారమ్మా అయిన వారు మీరు కూ వారిని కూర్చోబెట్టాలి రెండవ ప్రసంగం మనకు అతి శ్రేష్టమైన ప్రసంగం దైవం చెప్పిన ధర్మం నరజాతి క్షేమం అనే టైటిల్పై చాలా ప్రాముఖ్యమైన ప్రసంగం ఎవరు అటు ఇటు తిరగకూడదు వాలంటీర్లు చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్లు పెట్టండి మీరు ఎవరిని లేపకూడదు దయచేసి సంఘ పెద్దలు గమనించండి గ్రౌండ్ని అబ్జర్వేషన్లో పెట్టండి మిగతా సమయాన్ని సంఘ కాపరికాపక చెప్పుకున్నాం సరే మంచిది ప్రియులారా ఇంతవరకు మన మొదటి ఉత్తమానం ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవాని తన గూర్చి నువ్వు చెబితే దైవాని నీ కొరకు చూశాడు చిన్న ప్రియులైన వారందరికీ ప్రభు నామమ్మ నా శుభములు తెలియచేస్తున్నాను ప్రిల్లరా దైవం చెప్పిన ధర్మం నరజాతికి క్షేమం దేవుడు ఈ సృష్టిని అందున్న ఈ మానవ సమాజాన్ని కలిగించినవాడు ఒక మనిషి పుట్టుక వెనుక దేవునికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి అనాది కాలంలోనే ఒక ప్రణాళిక సంకల్పం ఉంది ఆయన ఆలోచనలు వేరు ఆయన తీరు వేరు ఆయన సంకల్పం వేరు మనిషి గురించి మనిషి బ్రతుకు గురించి ఈ ప్రపంచం గురించి వారి జీవితాల గురించి ఆయన రాసుకున్నది వేరు కానీ మనిషి భూమి మీద పుట్టిన తర్వాత వారు బ్రతుకుతున్న తీరు వేరు దేవుడు అనుకున్నది నెరవేరటం లేదు దేవుడు కోరుకున్నది అస్సలు జరగడం లేదు దేవుడు దేనిని కావాలని కోరుకున్నాడో ఏది జరగాలని అనుకున్నాడో ఎంత ఊహించుకొని మానవజాతిని కలిగించాడో పూర్తిగా ఇదంతా తలక్రిందులైపోయింది దేవుని ఆశలు అడి ఆశలు అయ్యాయి అందుకే దేవుడు మరలా తన ప్రవక్తలను ఈ భూమి మీదకు పంపించి పరలోకమందు ఈ మనుష్యుల కొరకు తనేమనుకున్నాడో ఎలా బ్రతకాలని ఎలా వారి జీవితాలను కొనసాగించాలని ఊహించుకున్నాడో సమస్తాన్ని లేఖ లేఖనములలో వాక్యములో గ్రంథాలలో ప్రవక్తల చేత లిఖింపచేసి మన ముందు పెట్టాడు అందుకే దేవుని పక్షంగా నిలబడిన నేను దేవుని బాధను మీ ముందుంచుతూ ఈ ప్రపంచ విషయంలో దేవుడు ఏం కోరుకున్నాడో ఈ ప్రపంచం ఎలా బ్రతుకుతుందో రెండిటికి తేడా చెప్పి దేవుని ధర్మంలో నడుచుకుంటున్న మనకు ఎంత క్షేమముందో ప్రపంచ ధర్మాన్ని పాటిస్తున్న మనం ఎలాంటి భయంకరమైన పరిస్థితులలోనికి జారిపోతామో అది ఎంత శిక్షకు మనల్ని నడిపిస్తుందో ఈ రెండు చెప్పడానికే ఈ పాట మీ ముందు ఉంచాను నేను మీ ముందు నిలబడ్డాను అపస్తుడైన పౌలు ఎఫ్ఎస్సి పట్టణానికి ఉత్తరం రాస్తాం మీరు చదివిన వాక్య పట్టణంలోని భాగం మొదటి వచనం నుంచి చదువుదాం రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి ఒకసారి చదువుదాం ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి మీ అపరాధముల చేత పాపముల చేత ఒకనాడు మీరు చచ్చినవారే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారే ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు అంటే వీళ్ళెవరు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అంటే మారని వాళ్ళ గురించి కాదు మారిన వాళ్ళ గురించి క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాడు అంటే బాప్తిజంలో మీరు క్రీస్తుతో మృతుల్లోనికి వెళ్ళారు తిరిగి లేచారు మీలో ఎంతమంది బాప్తిజం తీసుకున్నారో వారంతా క్రీస్తు యొక్క మృతులలో పాతి పెట్టబడి తిరిగి లేపబడినవారు అంటే ఈ మాట వ్రాస్తున్నది మారని లోకానికి కాదు మారని వారికి కాదు ముందు మారిన వారికి రాస్తున్నాడు అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు బాప్తిజంలో అంటే బాప్తిజం తీసుకున్న వారిని ఉద్దేశించి వ్రాస్తున్న వాక్య భాగం తర్వాత మాట ఏమన్నాడు చూడండి మీరు వాటిని చేయొచ్చు మీరు వాటిని చేస్తున్నారు వేటిని ఆ తర్వాత మనం చదువుకుంటూ వెళితే అర్థమైపోద్ది మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతి వాడెవడు అపవాది వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని వాళ్ళు అవిధేయులు అవడానికి వాళ్ళని అలా ప్రేరేపిస్తున్నవాడు ఎవడు ఆ శక్తికి అధిపతి రకరకాల పద్ధతులలో రకరకాల విధానాలలో ఒక శక్తి పనిచేస్తుంది మనుషులను అవిధేయులను చేయడానికి ఆ శక్తికి అధిపతి ఎవడు అపవాది అవిధేయులను ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని మీరు అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు మునుపు అంటే క్రీస్తులోనికి రాకముందు ఈ ప్రపంచ ధర్మము చొప్పున ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే అన్నాడు ప్రపంచ అధర్మం అన్నాడా ప్రపంచ ధర్మం అన్నాడా ఏమన్నాడు అక్కడ అనేదాని అర్థం ఈ ప్రపంచంలో ఒక ధర్మం ఉంది లేదా ఈ ప్రపంచం ఒక ధర్మాన్ని ఏర్పాటు చేసుకుంది ఈ ప్రపంచం కూడా ఒక ధర్మాన్ని స్థితపరుచుకుంది నియమించుకుంది ఆ ప్రపంచ ధర్మము చొప్పున మీరు నడుచుకొని చున్నారు ఓకే తర్వాత ఏమన్నాడు తర్వాత వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమర వారి వలె స్వభావసిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాం గతంలో మనం ప్రపంచ ధర్మాన్ని పాటిస్తున్నాం ప్రపంచ ధర్మాన్ని పాటిస్తున్న వారు ఇతరులు ఎలాగైతే దైవోగ్రతకు పాత్రలో మనం కూడా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాం అన్నాడు అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన ఒక పాయింట్ ఏంటంటే ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటే దైవోగ్రతకు పాత్రులమవుతామా ప్రపంచ ధర్మం చొప్పున అధర్మం కాదు ధర్మం అవును ఇకపోతే అపవాదిని అనుసరించే ప్రతివాడు ప్రపంచ ధర్మాన్ని పాటిస్తున్నాడు అంటే ప్రపంచ ధర్మం పాటిస్తున్నవాడు అపవాది సంబంధి అపవాదిని అనుసరిస్తున్నాడు అవిధేయులను ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మీరు నడుచుకొనుచున్నారు అన్నాడు ఈ మాటలు నాకు చాలా విచిత్రంగా తోచాయి ధర్మం అంటున్నాడు అపవాది అనుసరించిన వాడు ధర్మం ఎందుకు పాటిస్తాడు అపవాదిని అనుసరించేవాడు ధర్మాన్ని పాటించాడు కదా అంటే దేవుడేమో అవును ధర్మాన్ని పాటిస్తున్నాడు కాకపోతే అది ప్రపంచ ధర్మం అన్నాడు ప్రపంచ ధర్మము పాటించేవాడు అపవాదిని అనుసరించేవాడా అవును ప్రపంచ ధర్మం పాటించేవాడు దైవోగ్రతకు పాత్రుడవుతాడా అవును ఆలోచించాలి ఎందుకంటే ప్రపంచ ధర్మం ఏంటో దైవ ధర్మం ఏంటో ఈ ప్రపంచంలో చాలామందికి తేడా తెలీదు దైవధర్మం అనుకొని ప్రపంచ ధర్మాన్ని పాటిస్తున్న క్రైస్తవులే ఎక్కువ ఉన్నారు ప్రపంచం దైవ ధర్మానికి ప్రపంచ ధర్మానికి చాలా తేడా ఉంది చూడడానికి ఈ ప్రపంచ ధర్మం కూడా దైవ ధర్మంగానే కనిపిస్తుంది ఎందుకంటే ఒక 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 అసలుకు నకిలీ దించాలంటే సేమ్ అలాగే ఉండాలి కదా సేమ్ అలాగే ఉండాలి ఐదు వందల నోటు తయారు చేసింది గవర్నమెంట్ వెంటనే నకిలీ ఐదు వందల నోటు తయారు చేశారు ఈ ముఠా వాళ్ళు నకిలీ ముఠ నకిలీ నకిలీ నోట్ల ముఠ మాఫియాది ఏమని చూడడానికి అది కూడా ఐదు వందల నోట్లాగే సేమ్ టు సేమ్ ఉంటుంది నువ్వు గుర్తుపట్టే అంత తేడాలుంటే నువ్వెందుకు తీసుకుంటావు దాన్ని ఇది ఐదు వందల నోట్ నువ్వు నమ్మాలంటే అది ఎలా ఉండాలి అచ్చుగుద్దినట్టు ముమ్మూర్తులా ఈరోజు దైవ ధర్మం అనుకొని నువ్వు ప్రపంచ ధర్మం పాటించాలి అది సాతాన్ టార్గెట్ దైవ ధర్మానికి ప్రపంచ ధర్మానికి తేడా తెలియకుండా వాడు చేసాడు అందుకే ధర్మం అనుకొని ఈ ప్రపంచంలో ఒక ధర్మాన్ని పాటిస్తుంది మానవ జాతి క్రైస్తవులుగా మనం కూడా దైవ ధర్మానికి చాలా దూరంగా బ్రతుకుతున్నాం అవేంటనేది స్పష్టత ఇస్తాను నేను మరొక మాట చూద్దాం పత్రిక రోమపత్రిక మొదటి అధ్యాయము రోమపత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన్నాం చూద్దాం రోమపత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది దుర్నీతి దుర్నీతి దేవుడు దాన్ని దుర్నీతి అన్నాడు కానీ ప్రపంచం ఏముంటుంది తెలుసా నీతి ప్రపంచ ధర్మం అది దేవుడు అధర్మం అంటాడు కానీ ప్రపంచం ధర్మం అనే అనుకుంటుంది దేవుని దృష్టిగా ధర్మం అధర్మం ప్రపంచ ధర్మం ప్రపంచ ధర్మాన్ని పాటిస్తే దైవోగ్రతకు పాత్రలు అవుతారు మెసేజ్లో తీసేయండి ఇది ఫ్లైక్యామ్ ఫ్లై క్యామ్ ఆపేసండి ప్రపంచ ధర్మము దేవుని దృష్టికి అధర్మం ఈ ప్రపంచానికి నీతి దేవుని దృష్టికి దుర్నీతి ఏమండి ఈరోజు ప్రపంచంలో మనుషులు మాకు నీతి తెలుసు మాకు ధర్మం తెలుసు మాకు మంచి తెలుసు మాకు మానవత్వం తెలుసు ఈ పదాలు వాడుతూ ఉంటారు దేవుడు అంటున్నాడు దుర్నీతి అంటే మనుషులు నీతి అనుకుంటున్నది ధర్మం అనుకుంటున్నది దుర్నీతి ఆ దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్నారా ఆ మాట ఆ మాట ఆలోచించండి కాసేపు సత్యం అనగానే వాక్యం సత్యం అనగా వాక్యం యహాను సువార్త పదిహేడవ అధ్యాయము పదిహేడు వచనం ప్రకారం సత్యం అంటే ఏంటి వాక్యం సత్యమును అడ్డగించేది ఏది అంటే మనుషులు నీతి అనుకుంటున్న ఒకటి ఉంది ధర్మం అనుకుంటున్నది ఒకటి ఉంది అది దేవుని వాక్యాన్ని అడ్డగిస్తుందట అవేంటో జాగ్రత్తగా వినండి మీ ముందు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీ ముందు ఉంచుతాను ఏమండి ప్రపంచంలో మనం ఒక మాటను గొప్పగా వాడుతూ ఉంటాం ఇప్పుడు ఆ మాట మానవత్వం ఏంటది మానవత్వం మానవతా విలువలు ఎందుకు లేదండి ఈ ప్రపంచంలో ధర్మాలు ధర్మం ఉందండి ఏంటి ధర్మం అంటే ఏమండి మనిషిగా మనం మనకు జన్మనిచ్చినందుకు తల్లిదండ్రులను ప్రేమించాలి తల్లిదండ్రులకు కావలసినది ఇవ్వాలి మనిషి డిజైన్ చేసుకున్న ధర్మాన్ని చెప్తున్నాను మీకు మనిషి డిజైన్ చేసుకున్న ధర్మం మనిషిగా మనం పుట్టినందుకు జన్మనిచ్చిన వారికి రుణపడాలి ఉదయం కూడా ఈ పాఠంలో కొంత భాగం చెప్పాను మీకు ఆ తర్వాత మనిషికి ధర్మం ఏంటి అంటే తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలి వాళ్ళ ఆశ తీర్చాలి తర్వాత తల్లిదండ్రులు కోరుకున్నట్టుగా ఒక మంచి పొజిషన్కి రావాలి తర్వాత వివాహం చేసుకోవాలి తర్వాత వివాహం చేసుకున్న వాడి ధర్మం ఏమిటంటే పెళ్లి చేసుకున్న ఆమెను ప్రేమగా చూసుకోవాలి ఆమెకు ఆమెను పోషించాలి ఆమెను పెంచాలి తర్వాత వారి దాంపత్య జీవితంలో పుట్టిన బిడ్డలను ఒక తండ్రిగా ధర్మం ఒక తండ్రిగా ఆ బిడ్డలను సాకాలి పెంచాలి వాళ్ళని చదివించాలి వాళ్ళ ఒక స్థితికి వచ్చేంత వరకు ఆ తండ్రి వాళ్ళను పోషించాలి వాళ్ళని కాపాడాలి కొడుకుగా ఒక ధర్మాన్ని నియమించింది ప్రపంచం తల్లిదండ్రుల విషయంలో భర్తగా మరొక ధర్మాన్ని నియమించింది ప్రపంచం భార్య విషయంలో తండ్రిగా ఒక ధర్మాన్ని నియమించింది పిల్లల విషయంలో ఇలా తన జీవితంలో కొడుకుగా ఉన్నందుకు ఒక ధర్మం కొడుకుగా తన ధర్మాన్ని నెరవేర్చాలి అంటారు కొడుకుగా తన ధర్మాన్ని ధర్మాన్ని నెరవేర్చాలి తండ్రిగా భర్తగా తన ధర్మాన్ని నెరవేర్చాలి తండ్రిగా తన ధర్మాన్ని నెరవేర్చాలి అన్నగా తన ధర్మాన్ని అన్న తమ్ముళ్లను చూడాలి తొడబుట్టిన వాడిగా ధర్మాన్ని నెరవేర్చాలి ఇలా మనుషులు ఈ కొన్ని ధర్మాలు పెట్టున్నారు అటు అటు మనిషిగా పుట్టిన తర్వాత నీ జీవితంలో కొందరికి సహాయపడాలి సొంత లాభం కొంత మానుకు పొరుగువానికి తోడుపడబోయి మంచివే కదండి పోయి తల్లిదండ్రులను చూడాలి మంచిదే కదా బాగుంది మనకు ధర్మం కొడుకుగా తల్లిదండ్రులను చూడాలి వాళ్ళ ఆశలు తీర్చాలి తల్లిదండ్రుల ఆశలను తీర్చవలసిన వాడు కొడుకే కొడుకు ధర్మం చేసుకున్న భార్య కోరికలు తీర్చుతూ ఆమె ఆమెను పెట్టవలసిన ధర్మం అలాగే భర్తగా తన ధర్మం తండ్రిగా తన ధర్మం వీటితో వీటితో పాటు సమాజంలో బ్రతుకుతున్నందుకు మరొక ధర్మం ఏమిటంటే పొరుగువానికి సహాయం చేస్తూ బ్రతకటం మానవతా విలువలు వీటికి పెట్టిన పేరేంటండి మానవత్వం లేదా మానవతా విలువలు ఇది మానవత్వం అని ఇవన్నీ మానవతా విలువలని మనిషి తనకు తానుగా ఒక శాసనం లేదంటే ఒక నిర్ణయం చేసేసుకున్నాడు మానవత్వం అందుకే ఎక్కడైనా ఎవరైనా ఒకవేళ ప్రమాదంలో పడితే నలుగురు వచ్చి సహాయం చేశారు అనుకోండి అప్పుడు న్యూస్ పేపర్లు ఏమని రాస్తారంటే మానవత్వం పరిమళించిన వేళ ఏం పరిమళించిందట మానవత్వం పరిమళించింది ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్ అయినా లేదా ఎవడైనా ఎవడైనా అయినా పొడిచినా వాడికి సహాయం చేయడం బదులు సెల్ ఫోన్లు తీసుకుని వీడియోలు చేస్తున్నారు ఈలోగా వాడి ప్రాణం పోయింది వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళడము లేదంటే వాడికి ఏదైనా ప్రథమ చికిత్స చేసి ముందు వాడి ప్రాణం కాపాడడము కాకుండా ఈ మధ్యకాలం ఎలా తయారయ్యారంటే ఎందుకంటే ఫోన్లతో సెల్ ఫోన్లతో వీడియో తీసేసి అప్లోడ్ చేసేస్తున్నారు ఈలోగా వాడి ప్రాణం పోతుంది అప్పుడు పేపర్ వాళ్ళు ఏమైనా రాస్తారో తెలుసా మానవత్వం మంట గలిసిన వేళ ప్రిల్లరా ఈ ప్రపంచంలో మనుషులు తమకంటూ ఒక నీతిని ఒక నీతి మార్గం ఒక ధర్మ మార్గం ఒక పద్ధతి కొన్ని నియమాలు ఏర్పరుచుకున్నారు ఒకడు అంటాడు ఏమండి నాకు దేవుడితో పని లేదండి నన్ను బాప్తిజం తీసుకోమని చర్చికి రమ్మని బైబిల్ చదవమని ఇవన్నీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఎవరి జోలికి వెళ్ళను ఒకళ్ళ సొమ్ము తినను ఒకడిని నేనేమను ఒకడిని కొట్టను ఒకడిని హత్య చేయను అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు నేనే అంటున్నానా మీరు కూడా విన్నారా చేయత్తండి విన్నవాళ్ళు ఇలా మాట్లాడేవాళ్ళు ఉన్నారండ అదిగోండి చేయత్తారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఎవరి జోలికి వెళ్ళనండి ఒకరికి అపకారం చేయనండి ఒకళ్ళు కావాలని దోచుకో నేను ఎవరిని దోచుకోనండి నేను అబద్ధం ఆడను మోసాలు చేయను ఎవరిది దోచుకోను నా నా నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటాను నాకు ఒక ధర్మం ఉంది నా మనసుకు ఒక ధర్మం ఉంది నా మనస్సాక్షికి ఒక ధర్మం ఉంది నేను ఎందుకు చర్చికి రావాలి నాకు అవసరం ఉందండి బాప్తిజంలు ఇవన్నీ నాకు చక్కర్లేదండి నేను జోలికి వెళ్ళిన మీ చర్చికి వస్తే మాత్రం ఇంతకంటే ఏం చెప్తారు చెప్పండి అని అడిగేవాళ్ళని నేను నా లైఫ్లో చాలా మందిని చూశాను అంటే మనిషి తనకంటూ ఒక ధర్మం ఏర్పాటు చేసుకొని ఆ ధర్మంలో బ్రతుకుతున్నారు చూడండి అందుకే ప్రపంచానికి వెళ్ళి చూడండి బాగా సంపాదిస్తారు సంపాదించిన తర్వాత కాస్తంత దాన ధర్మాలు చేసుకుంటూ బ్రతుకుతుంటారు ఈ లిస్టులో మనకి సినిమా హీరోలు కనపడతారు సినిమా హీరోయిన్లు కనపడతారు రాజకీయ నాయకులు కనపడతారు వాళ్ళని పేపర్ వాళ్ళు న్యూస్ మీడియా వాళ్ళు ఆకాశానికి ఎత్తేస్తుంటారు వెనకాల ఒక ట్యాగ్ తగిలిస్తారు పలానా పలానా సినిమా హీరో దేవుడు ఏ ఎంతమంది చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్ చేయించాడు లేదా బ్లడ్ బ్యాంక్ పెట్టి ఇంతమందికి రక్తదానం చేశాడు లేదా తన సొంత ఖర్చులతో ఈ ఊరిలో ఫలాది చేశాడు లేదా ఇదిగో ఇంతమందిని చదివిస్తున్నాడు మనిషిగా ఇంతకంటే ఏం కావాలంటే మానవతా విలువలు మానవ ధర్మం ఏమండి మానవతా విలువలు ప్రేమనే దేవుని పిల్లలరా ప్రపంచానికి ఈ దేవుళ్ళు ఇవేంటండి దేవుడు అంటే ఒకసారి వెళ్ళి దండం పెట్టుకొస్తామండి ఎంతకు మించే ఉందండి హైందవ సోదరులుగా మేము వెళ్తాం గుడికి వెళ్తాం దండం పెట్టుకుంటాం ఇస్లాం సోదరులుగా వాళ్ళు వెళ్తారు దండం ప్రార్థన చే నమాజులు చేసుకుంటారు క్రైస్తవులుగా మీరు కూడా అంతే కదా వెళతారు ఆదివారం వెళ్తారు దండం పెట్టుకొని వస్తారు ఇవన్నీ అవసరం లేదండి మనం నీతిగా ఉంటే చాలండి అంటున్నాడు ఒక ఆయన మానవత్వం ఏంటి మానవత్వం అంటే నువ్వు చూపించే ప్రేమ నువ్వు చూపించే దయా జాలి నువ్వు చూపించే కరుణ వీటిని మానవత్వం అన్నాడు ప్రేమని దేవుని పిల్లలరా ఇవన్నీ రైటేనా నిజమేనా కానీ ఒకటి మీరు ఆలోచించండి ఇవన్నీ మనిషి తనకు తానుగా నియమించుకొని తమకు తెలియకుండానే ఒక ఘోరమైన తప్పుదని చేస్తున్నాడు అదే రోమపత్రికలు చెప్పింది మనిషి నియమించుకున్న నీతి దీన్ని దేవుడు ఏమన్నాడు ఒకసారి రోమపత్రిక చదివే ముందు ఒకసారి గ్రంథానికి వద్దాం యష్యా గ్రంథానికి వద్దాం అరవై ఒక అరవై నాలుగో అధ్యాయము ఆరో వచనం చదువుదాం గ్రంథం అరవై నాలుగవ అధ్యాయము ఆరో వచనం యష్యా గ్రంథం అరవై నాలుగో అధ్యాయము ఆరో వచనం భక్తుడు మాట్లాడుతున్నాడు యథార్థమైన జ్ఞానము కలిగిన భక్తుడు మాట్లాడుతున్నాడు మేమందరము మేము అపవిత్రుల వంటి వారమైతి మీ మేము క్రియలు చేస్తున్నాం ఒప్పుకున్నాడు బైబిల్ సంబంధం లేకుండా దేవుడితో సంబంధం లేకుండా బోధలతో సంబంధం లేకుండా మనిషి కూడా ఏం నియమించుకున్నాడట నీతి క్రియలు చేస్తున్నాడట మనిషి కూడా కొన్ని నీతిని ధర్మాన్ని ఏర్పరచుకున్నాడు దేవుడు అక్కర్లేదు మేము నీతిగా ఉంటున్నాం కదా అనుకుంటున్నాడు కానీ భక్తుడు చెప్తున్నాడు మనుషులు ఏర్పరచుకున్న నీతి క్రియలన్నీయు దేవుడి దగ్గరకు వస్తే దేవుని వెలుగులో ఇది మురికిగొడ్డట ఏది మనిషి ఏర్పరచుకున్న ధర్మం మానవ ధర్మం ప్రపంచ ధర్మం మానవత్వం మానవ నీతి ఈ ప్రపంచంలో మనిషి నీతి ధర్మం అనుకున్నది దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎలా కనపడుతుంది మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు నీది నీకే గొప్ప నువ్వు చేస్తున్నది నువ్వు గొప్ప అనుకుంటున్నావు కానీ మరణం ఒకటి ఉంది మనిషికి ఆ మరణం తర్వాత మహాలోకము పరలోకం ఉంది మహా అగ్ని పాతాళలోకం ఉంది ఈ రెండు మాత్రం నీ చేతిలో ఉన్నవి కావు దేవుడు నీకు జీవితం ఇచ్చాడు గనక ఆ జీవితంలో స్వతంత్రతనిచ్చాడు గనక నీ జీవితాన్ని నేనే డిజైన్ చేసుకుంటానని నువ్వే నీకు నచ్చిన ధర్మాన్ని నీకు నచ్చిన నీతిని నీకు నచ్చినటువంటి ఏమండి ఒక నియమాన్ని పాటిస్తూ నేను బాగున్నాను అనుకుంటున్నావు కానీ కనుమూయగానే రెండు భయంకరమైన లోకాలు గొప్ప లోకాలు శాశ్వతమైన లోకాలు అక్కడికి వెళ్ళాలంటే నీకిష్టమైనట్టు పాటించిన నీతి సరిపోదు ఆ రెండు లోకాలు ఆయన చేతిలో ఉంటాయి నిన్నెక్కడికి పంపాలో ఆయన చేతిలో ఉంటుంది కనుక చనిపోయే లోపు ఈ ప్రపంచంలో కనబడేదే నీతి అనుకొని మోసపోవద్దు ఈ ప్రపంచంలో కనబడేది ధర్మం అనుకొని మోసపోవద్దు మనుషులు ధర్మం అని చెప్పేది ధర్మం కాదు మనుషులు నీతి అనుకునేది నీతి కాదు దాని వెనక మురికొంది మురికొంది ఒక విషయం చెప్తానండి మీరు ఆశ్చర్యపోయే సంగతి క్రైస్తవులుగా మనం కూడా అండి ఇవే దాదాపుగా ఇవే పాటిస్తూ ఉంటామండి ఏవి లోకంలో ఉన్న ధర్మాలు ఏంటది తల్లిని తండ్రిని బాగా చూసుకోవాలి తల్లిదండ్రులు ఆశలు తీర్చాలి తర్వాత భర్తగా ఒక మంచి భర్తగా ఉండాలి భార్యని బాగా చూసుకోవాలి తర్వాత బిడ్డలు పుడితే ఆ బిడ్డలను చక్కగా పెంచగలగాలి ఆ తర్వాత వాళ్ళ చదువులు వాళ్ళ పెళ్ళిళ్ళు ఆ బాధ్యత తీసుకోవాలి ఒక కుటుంబ వ్యవస్థలో పెద్దగా యజమానిగా అతని ధర్మం అది యజమానిగా ధర్మం ఒకటి ఉంది ఆ తర్వాత వృద్ధాప్యంలో వాళ్ళ మనవాళ్ళను వాళ్ళ పిల్లలను ఎత్తుకుంటూ తిరగాలి తర్వాత చచ్చిపోవాలి ఒక మనిషిగా పుట్టినందుకు ఇలాగే బ్రతికి ఎలా చావాలి లోకం అలాగే ఉంది మనం అలాగే ఉన్నాం కాకపోతే లోకానికి మనకు తేడా ఏమిటంటే మనము ఈ ప్రతి విషయంలో మనం చేసే ప్రతి విషయంలో దేవుడి సహాయాన్ని కోరుతాం చెప్పాలంటే దేవుడికి ప్రార్థించి మనం చేసుకునే పనుల్లో లేదా మనం మనం నడిచే విధానంలో మనం బ్రతికే విధానంలో దేవుని సహాయాన్ని కోరతాం తప్ప నేను చేసేది రైటా రాంగా కరెక్టా కాదా దేవుడిని ఎవరు అడగరు తండ్రి నా భార్యని నేను బాగా చూసుకోవాలి పిల్లలు బాగా చూసుకోవాలి సహాయించి అంతేగా నువ్వు అడిగింది నేను బాగా చదువుకోవాలి సహాయించి నేను మంచి ఇల్లు కట్టాలి నువ్వు సహాయం చేయి నా పిల్లలు చదువుకుంటున్నారు నువ్వు సహాయం చేయి నా పిల్లలకు సంబంధాలు చూస్తున్నాను సహాయం చేయి అంటే నువ్వు చేసుకుని చేసుకుంటూ పోతే ఆయన సహాయం అడిగావు కానీ నేను చేసేది రైటరాంగా ఎప్పుడైనా అడిగావా అడిగావా నువ్వు నువ్వు నీకు నువ్వే కొన్ని ధర్మ కార్యాలు పెట్టుకున్నావు ఏదో దాన ధర్మాలు ఆకలైన వాడికి వెళ్ళిపోయి ఒక ప్యాకెట్ బిర్యానీ ప్యాకెట్ లేదంటే భోజనం ప్యాకెట్ తీసుకెళ్ళి ఇచ్చేసావు ధర్మం ధర్మకార్యం చేసేవనుకున్నావు నీకు నువ్వుగా దాహం వేసిన వాళ్ళకు కాస్త నీళ్ళు ఇచ్చావు ధర్మం అనుకున్నావు కానీ ఇది లోకంలో చాలామంది చేస్తున్నారు హైందవ సోదరులు చాలామంది అన్నదానాలు చేసేవాళ్ళు లేరా ఉన్నారా లేరా ఉన్నారు చలివేంద్రాలు పెట్టేవాళ్ళు లేరా లోకంలో ఉన్నారు రక్తదానాలు చేసేవాళ్ళు లేరా లోకంలో ఉన్నారు నీకంటే ఎక్కువ చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలాగైతే జీవితం అంటే తండ్రిగా తండ్రిగా పిల్లవాడిగా ఉన్నప్పుడు కొడుకుగా ఒక ధర్మం భర్త అయిన తర్వాత ఒక ధర్మం కుటుంబ పెద్ద అయిన తర్వాత తండ్రిగా ఒక ధర్మం ఇలా జీవితాన్ని ముగించుకుంటూ వాళ్ళు ఎలా వెళుతున్నారు మనం అలాగే వెళుతున్నాం కాకపోతే మనం ఆదివారం గుడికి వచ్చి వెళుతున్నాం వాళ్ళు వాళ్ళ వాళ్ళు నిమి నియమించుకున్న దినాలలో వాళ్ళ దేవుళ్ళని చూస్తున్నారు వాళ్ళ దేవుళ్ళ దగ్గరికి వెళ్తున్నారు తేడా ఏంటి ఏమీ లేదు తేడా ఏమీ లేదు అందుకే దేవుడంటే ఏంటో దేవుని ధర్మం ఏంటో లేఖనాలు చూస్తుంటే ఆశ్చర్యం అనిపించిందండి ఒక విషయం చెప్పనండి మానవత్వం అనే పదం అండి మానవత్వం అనే పదం ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు వెతికానండి బైబిల్లో ఒక్క చోట కూడా రాయబడలేదండి దేవుని ధర్మంపై మొదటి నుండి జరుగుతున్న దాడిని మీకు వివరిస్తున్నాను నేను చాలా పల్లెటూరు చాలా మారుమూల గ్రామం ఇంత పెద్ద పెద్ద అంశాలు మాకు అర్థమవుతాయి అని మీరు అనుకోవచ్చు ఖచ్చితంగా అర్థమవుతాయి మీరు దేవునికి నచ్చిన వాళ్ళు మీరు దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు దేవుని చేత ప్రేమించబడిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు సిటీలలో ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు అయిన వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు ఎర్రవీగుతున్నారు లోకంలో ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికే ఎన్నిక లేని మీకు ఈ మహాజ్ఞానాన్ని పోస్తున్నాడు దేవుడు మీరు అదృష్టవంతులు మనస్సు పెడితే మీరు వినగలరు మొదటి నుండి దేవుని ధర్మంపై దాడి జరిగి ఎలాగ దేవుని ధర్మం ఈ సమాజంలో కనబడకుండా పోయిందో చెప్తున్నాను మానవత్వం అనే పదం అధికార నుంచి ప్రకటన గ్రంథం వరకు నాకు కనపడలేదండి ఇంగ్లీష్లో దాన్ని హ్యూమానిటీ అంటాడు మానవత్వం అనే పదం లేదేంటి మనం కూడా అప్పుడప్పుడు మానవత్వం అండి మానవత్వం అంటే ఎవరైనా ఏదైనా ప్రేమ చూపించినా దయ చూపించినా సహాయం చేసినా ధర్మం నీతి కార్యాలు చేసినా మానవత్వం 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 అంటున్నావే అసలు పదం బైబిల్ వాడలేదు ఎందుకంటే నువ్వు చెబుతున్న ఆ లక్షణాలు ఉన్నాయే మంచి నీతి ప్రేమ జాలి దయ ఇవి ఉన్నాయే ఈ సుగుణాలు ఈ సుగుణాలు మనిషితత్వం కాదండి మానవత్వం కాదండి దైవత్వం కీర్తనల గ్రంథం ఇది దేవుని లక్షణాలు ఇవి దేవుని లక్షణాలు ఈరోజు మనుషులుగా అండి కొన్ని మంచి కార్యాలను చూసినప్పుడు సంతోషపడుతుంటాం కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం నూట నలభై ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చును నూట నలభై ఐదో అధ్యాయము ఎనిమిదవ వచనం యహోవా దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు అందరికీ ఉపకారి ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి ఆయన కనికరం ఉంది యహోవా కలిగినవాడు దాక్షిణ్యము ఇవ్వగలిగిన వాడు కృపాసత్యములు కలిగినవాడు ఇంకా కనికరం కలిగినవాడు ఉపకారములు చేయవాడు ఇంకేమన్నాడు చూసారా ఆయన గుణాలు ఇవి ఇక ప్రేమ మొదటి వాన పత్రిక నాలుగో అధ్యాయంలో ఎనిమిదో చిన్న చెబుతాడు చెబుతాడు దేవుడు ప్రేమ స్వరూపి కనుక మనుషులలో ప్రేమ అనేది ఎక్కడైనా కనబడింది అనుకోండి మనుషులలో దయ ఎక్కడైనా కనబడింది అనుకోండి మనుషులలో జాలి కనబడింది అనుకోండి మనుషులలో కృప కనబడింది అనుకోండి మనుషులలో ఇచ్చేటువంటి ఉపకారం కనపడింది అనుకోండి ఈ లక్షణాలు తండ్రి నుంచి వచ్చేసాయి కానీ సమాజంలో ఒక దుష్టశక్తి ఈ మంచి లక్షణాలు దేవుని నుండి వచ్చిన లక్షణాలు ఇది దైవత్వం ఇదేంటి దైవత్వం ఈ దైవత్వం అనే పదాన్ని సమాజంలో సమాధి చేసి మానవత్వం అనే హోదా నీరికిచ్చిందండి ఎరిగించింది అది లేదు మనిషి ఎవరు దైవకుమారుడు ఆ దైవకుమారునిలోని లక్షణాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి దేవుడి నుంచి వచ్చాయి దేవుడి నుంచి వచ్చిన ఆ లక్షణాలను దైవత్వం అనాలి దైవత్వం అనే పదం సమాజంలో లేకుండా చెరిపేసి ఒక క్రొత్త పదాన్ని పుట్టించింది దయ్యం అదే మానవత్వం అనే పదం హ్యుమనిస్టులని కొంతమంది ఉంటారండి హ్యూమనిస్టులు అంటే మానవతా వాదులు వాళ్ళెవరు మానవతావాదులు మానవతావాదులు అండి వీళ్ళు ఎవరు ఏంటని చూశారంటే వీళ్ళు దేవుణ్ణి నమ్మరు వీళ్ళు ఏమో నమ్మరు దేవుణ్ణి నమ్మరు మానవుడే సర్వం అండి మనిషి గొప్ప అండి మనిషి ఉన్నాడు అంతేనండి దేవుడు లేడండి బాబు గోగిని అని మీరు చదువుతుంటారు అప్పుడప్పుడు పాటల్లో చూస్తారు కదండి మన పాటల్లో బాబు గోగిని అని మన తల్లి అవ్వ గురించి మాట్లాడుతూ ఉంటాడు ఆ బాబు నేని కూడా దేవుడు లేడనే మూర్ఖుడు నాస్తికుడు వాడు మానవతావాది హ్యూమనిస్ట్ గనుక మానవత్వమును మానవత్వం అనే పదాన్ని ప్రపంచంలోనికి నెట్టి మనుషుల మీద రుద్ది మనుషుల హృదయాల్లో స్థిరపరిచి మానవత్వం అనే దాన్ని హైలైట్ చేసి చెప్పవలసిన దైవత్వం అనే ఒక పదాన్ని ప్రపంచంలో లేకుండా చేసిన ఆ దుష్ట శక్తి ఆపవాది మానవత్వం అనగానే మనకు కూడా మానవత్వం అంటే పరిమళించిందండి దైవం దైవత్వం అనే పదం వాడడం మనం మానవత్వం పరిమళించింది క్రైస్తవులుగా మనం కూడా ఒక మంచి జరిగితే మానవత్వం ఉండాలి మానవత్వ విలువలు ఉండాలి మానవత్వం ఉండాలి ఆ పదాలు వాడిన వాళ్ళకి నేను అనుకుంటాను సబ్జెక్ట్ తెలీదు దేవుడు కనపట్టలేదు అక్కడ మానవుడిదా ఈ గుణం ప్రేమ మానవుడిదా దేవుడిదా దయా మానవుడి లక్షణమా దేవుడి లక్షణమా కృప ఉపకారాలు కనికరం ఇవి కనబడిన చోట న్యూస్ మీడియా రాయాలండి దైవత్వం పరిమళించిన వేళ ఎందుకు రాయో ఈ నుంచి దేవుణ్ణి తీసేయాలనా దేవుడు కనబడకుండా చేయాలనా దైవం ఈ కొరాని కండి ప్రేమైన దేవుని పిల్లలారా ఎలాగ మానవత్వం అనే పదం బైబుల్లో లేకపోతే దైవత్వం అనే పదం మాత్రమే బైబిల్లో ఉంటే ఆ దైవత్వం ఆ తత్వము కలిగిన మనం ఆ తత్వాన్ని ఆ పోలిక ఆ స్వరూపంలో వచ్చిన మనం అడుగడుగున దేవుణ్ణి సమాజానికి చూపించవలసిన మనం దేవుని ధర్మం ఎలా ఉందో మర్చిపోవడానికి మరొక ధర్మాన్ని తీసుకొచ్చింది అదేంటంటే దేవుడు అనేది అంత అబద్ధం మానవతావాదులు పెట్టినటువంటి ధర్మాలు ఇవన్నీ నీ తోటి మనిషికి సహాయం చేయి నీ కలిగిన దాంట్లో ఇచ్చేసి ధర్మం చేయి ఇవి మురికి గొడ్డల్లా ఉన్నాయన్నాడు మురికి గొడ్డలు ఎందుకంటే దేవుడు లేని మంచి మంచే కాదు దేవుడు కనబడని ధర్మం ధర్మమే కాదు దేవుడు లేని దైవ కార్య ఏమి ధర్మకార్యాలు ధర్మకార్యాలే కావు వాటిలో మురికి ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఈ మనుషులు ఏర్పరచుకున్న ఈ నీతి దుర్నీతి అయితే ఇది దేన్ని అడ్డగిస్తుందట వాక్యాన్ని 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 సత్యమును అడ్డగిస్తుంది రైట్ ఏం అడ్డగించింది సత్యాన్ని ఏం అడ్డగించింది దానివల్ల ఏం నష్టమైంది కొన్ని విషయాలు మేము ముందు ఉంచుతాను ఒక్కొక్క విషయం ఈ ప్రపంచ ధర్మం మనకు నేర్పింది ఏంటంటే తల్లిదండ్రులను బాగా చూసుకో భార్యను బాగా చూసుకో పిల్లల్ని బాగా చూసుకో నీ జీవితంలో నువ్వు బాగా ఎదుగు మంచి స్థితి పొజిషన్ కర్రా మీ పిల్లలకు మంచి పొజిషన్ కలిగించు చనిపోవు భార్య పిల్లల్ని తల్లిని చుట్టూ బంధువులను తోడబుట్టిన వాళ్ళని ప్రేమించు కానీ దేవుని ధర్మం ఏం చెప్పిందో చూస్తారా ఆశ్చర్యపోతారండి దేవుని ధర్మం ఎలా ఉందో చూస్తారా మార్క్స్ వార్త మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయం మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయము మరి ఇరవై ఎనిమిదో వచ్చిన నుంచి చదువుదాం ఇరవై ఎనిమిది నుంచి చదువుదాం యేసుక్రీస్తు వారితో అప్పటి వరకు అండి సద్దుకయ్యలు అనేవాళ్ళు కొంతమంది ఆయనతో వాదించారు తర్కించారు సదుకయ్యలు అంటే ఎవరంటే చచ్చిపోయిన తర్వాత లైఫ్ జీవితం లేదండి బ్రతకడం లేదండి దేవదూత ఆత్మ ఇవన్నీ తప్పండి చచ్చిపోయిన తర్వాత ఎవరు బ్రతకరండి పునరుత్నం లేదని చెప్పేవాళ్ళని ఏమంటారు సద్దుకయ్యలు మరి అంటే ఎవరు ఆత్మ ఉంది దేవదూత్తు ఉంది చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతకటం అనే పునరుద్ధానం ఉంది ఇవన్నీ నమ్మే వాళ్ళని నమ్మేవాళ్ళని అంటారు ఇవి నమ్మని వాళ్ళని సద్దుకాయలు అంటారు సర్దుకయ్యలనే అనేవాళ్ళు యేసు ప్రభుత్వం వచ్చి ఏదో వాదన పెట్టుకొని ఆయన తప్పని నిరూపించాలని శతవిధాల ప్రయత్నించారు కానీ ఆయన మాట్లాడిన మాటలకు ఆయన చెప్పిన సమాధానాలకు నోరెళ్ళబెట్టి మారు మాట్లాడలేకపోయారు ఇంతలోనే శాస్త్రులో ఒకడు ఆయన ఆయన దగ్గరికి వచ్చాడు ఇవన్నీ చూశాడు ఆయన బాగా సమాధానం చెప్పడం చూశాడు ఏమంటున్నాడు చూడండి ఆయన వాళ్ళకి సమాధానం బాగా చెప్పాడని గ్రహించి ఆజ్ఞాన్ని ప్రధానమైనది ఏది ఈయన కూడా ఒక డౌట్ ఉంది డౌట్ ఉందో ఆయన్ని టెస్ట్ చేస్తాడో తెలియదు కానీ అడిగాడండి ఒక మాట ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని ఆయన్ని అడిగాడు అందుకే సుక్రీస్తు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయలు విను మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు ఏమండి మనసు పెట్టండి మాటలు మనసు పెట్టండి ఎందుకంటే పరలోకి వెళ్ళడం అంత తీసి కాదు మీ మనస్సులు మీ జీవితాలు మీ ధర్మాలు మీ నియమాలు ఈ ప్రపంచం మారకపోతే పరలోకం వెళ్ళడం కష్టం విధానం మారకపోతే ప్రపంచం వెళ్ళడం కష్టం పరలోకం వెళ్ళడం కష్టం ఈ ప్రపంచం మన దేవుడు అద్వితీయ ప్రభు నీ పూర్ణ హృదయం అంటే నీ మనసంతా అది దాని అర్థం పూర్ణము అంటే అంతా నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ వివేకంతో నీ పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలను అనునది ప్రధానం 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 ఏంటి ఆజ్ఞ అన్నాడు ఏంటి ఆజ్ఞ నువ్వు ప్రేమించాల్సింది మొదట ఎవరిని ఎలా ప్రేమించాలి నీ మనసంతా దేవుడే ఉండాలి నీ భార్య ఉండడానికి వెళ్ళేదు నీ తల్లి ఉండడానికి నీ తండ్రి ఉండడానికి వెళ్ళేదు నీ పిల్లలు ఉండడానికి వెళ్ళేదు పూర్ణ హృదయం అంటే సగం భార్యకి సగం నాకి అనే మొత్తం ఆయనక బైబిల్ చెప్పండి బైబిల్ అసలు తెలుగు భాష అర్థమైన వాళ్ళు చెప్పండి మొత్తం దేవుడికేనా మీరు ఇచ్చారా మొత్తం దేవుడికి ఇచ్చారా ఒకడు అంటాడు నా భార్య నాలో సగం బయట వాళ్ళని కాదండి క్రైస్తవులు ఎలా ఉన్నారో లేదా అన్నమాట ప్రకారం సగం తన కోసం బ్రతుకుతాడు సగం భార్య పిల్లల కోసం బ్రతుకుతాడు దేవుడి కోసం ఏమైనా చేస్తాడా చేస్తాడా అంటే చేస్తారా మీరు అది కూడా తెలుసుకుందాం లెక్కలు కూడా తేలుద్దాం ముందు వాక్యం విషయం చూద్దాం నీ పూర్ణ హృదయంతో అంటే నా మనసంతా నువ్వేం చేస్తావు నా మనసంతా నువ్వే అని అమ్మాయి అబ్బాయికి అబ్బాయి అమ్మాయికి ఒక తల్లి అంటే నా మనసు నిండా నా పిల్లలే ఇది రైట్ అనుకుంటున్నావా ప్రపంచం రైట్ అంటది ఒక తల్లిగా నువ్వు గెలిచావు అంటది దేవుని దృష్టిలో నువ్వు చచ్చావు గెలవలేదు నీ మనసంతా నీ పిల్లల మరి దేవుడు అర్థమైందా మాట అర్థమైందా నీ పూర్ణ హృదయం అంటే నీ మనసంతా నిండవలసింది నీ భర్త నీ పిల్లలో నీ తల్లి నీ ఊరో నీ తోడబుట్టిన వాళ్ళు కాదు వాళ్ళందరికంటే ముందుండి ఎక్కువ మనసంతా ఉండవలసిన వాడు ఎవరు నీ పూర్ణ హృదయంతో ఇది నచ్చిందా మనిషికి నచ్చుతుందా నచ్చదా నిజం చెప్పండి గుండె మీద చేసుకొని దేవుని నేను దేవుణ్ణి ప్రేమిస్తానండి మాయ మాట చెప్పకు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో తెలుసా దేవుడే మొదట దేవుడి కోసమే మొదట దేవుడి కోసం ఏమైనా చేయాలి అవసరమైతే ఇంకా సూపర్ థీరీలోకి వెళ్ళి తీసుకోవడం ఏమన్నాడు తెలుసా నాని నిమిత్తం ఇండ్లనైనాను భూములనైనాను అన్నదమ్ములనైనాను చెల్లెళ్ళనైనాను తల్లినైనాను నా కోసం వదిలిపెట్టకపోతే వాడు నాకు పాత్రుడు నాకు పాత్రుడు కాడు ఏమండి ఇది ఎవరికైనా నచ్చుతుందా వచ్చి అమ్మ ప్రార్థన చేసుకో దేవుడిని దీవిస్తాడు అంటున్నాం కనుక వస్తున్నారు సంఘాలలో జరుగుతున్న బోధ ఏంటంటే దేవుడు నిన్ను దీవిస్తాడు నిన్ను ఉన్నత స్థితికి తీసుకొస్తాడు మీ అబ్బాయి చదువుల్లో నెంబర్ వన్ ర్యాంక్ వస్తుంది మంచి ఇల్లు కడతావు అప్పులు తీరిపోతాయి పిల్లలు లేకపోతే పిల్లలు పడతారు ఈ తాయిలాలు ఈ ఆఫర్లు ఉన్నాయి కనుక సంఘాలకు వస్తున్నారు వాళ్ళందరినీ నా కోసం వదిలేయగలవా ఒకరోజు అది దేవుడు అది దేవుడు దేవుని ధర్మంలో నన్నే ప్రేమించు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ వివేకంతో నీ శరీరంలోని బలమంతా నీ పూర్ణ బలమంతా నన్ను ప్రేమించడానికి మాత్రమే ఉపయోగించాలి నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యో ప్రేమించవలెనో అనునది ఎవడైనా ప్రేమించు అని రిక్వెస్ట్ చేస్తాడు ప్రపోజ్ చేస్తాడు దేవుడు ఆజ్ఞాపిస్తాడు నన్ను ప్రేమించు అని ఎవడైనా ఆజ్ఞయగలడండి ప్రపోజల్ పెట్టగలడు అంతే కానీ దేవుడు ఆజ్ఞ ఆజ్ఞ ఒకసారి పదే ఆజ్ఞలను కూడా చూద్దాం నిర్గమకాండం ఇరవయో అధ్యాయము నిర్గమకాండం ఇరవయో అధ్యాయములు ఏమండి ఆజ్ఞలు కూడా ఒకసారి చూద్దాం అవి ఎలా ఉన్నాయి చూడండి నిర్గమకాండం ఇరవయో అధ్యాయము పన్నెండు నుంచి చూద్దాం మొదటి వచనం నుంచి చూడాలి దేవుడి యాజ్ఞలని వివరించి చెప్పాను నీ దేవుడైన యహోవాన్ని నేనే మొదట ఎవరి గురించి చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు చూడండి నీ దేవుడైన యహోవాన్ని నేనే నేనే దాసుల గృహమైన గుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడిని కొండకూడదు పైన ఆకాశం అందే కానీ ఆకాశం క్రింద నీళ్ళ పైన ఆకాశమే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు ఏ దేని రూపమునైనా విగ్రహమునైనా నువ్వు చేసుకోనకూడదు వాటికి సాగిలు పడకూడదు వాటికి పూజింపకూడదు ఎలా అనగానే దేవుడైన యహోవా నేను రోషము గలవాడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరాల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించదను నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారికి వెయ్యి తరముల వరకు ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞలో ఎవరి గురించి చెప్పాడు ఏ ఆజ్ఞ చెప్పాడు నేనే ఫస్ట్ నేనే యశ్ ప్రభు చెప్పింది కూడా అదే ఆజ్ఞలలో ప్రధానమైనది ఏది ఆయన అద్వితీయుడు ఇంకొకడు లేడు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ వివేకంతో నీ పూర్ణ బలంతో నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించు ఇది ధర్మం ఇది ధర్మం ఇది దైవ ధర్మం ఒకసారి ప్రపంచాన్ని చూడండి దేవుణ్ణి ప్రేమించే మనిషి ఉన్నాడా దేవుణ్ణి ప్రేమించే మనిషి ఉన్నాడా క్రిస్మస్ అప్పుడు సెంటర్లో స్టార్ పెడితే దేవుణ్ణి లేదంటే ఏమన్నా ఆయనకు ఒక బొమ్మ కట్టి బొమ్మ పెట్టేసి విగ్రహం పెట్టేస్తే దేవుణ్ణి ప్రేమించినట్ట ప్రేమించడం అంటే ఏంటో తెలుసా ప్రేమించడం అంటే ఎలా ఉంటుందో తెలుసా అది కూడా తల్లి కాదు తండ్రి కాదు ఆ తోడ పుట్టిన వాళ్ళు కాదు అన్నదమ్ములు కాదు ఇళ్ళు కాదు భూములు కాదు అవసరమైతే వాటి అన్నింటినీ వదులుకోవాలి అంత ప్రేమించాలి అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే వాడు ఆటో నడుపుకుంటున్నాడో తాకి పని చేసుకుంటున్నాడు ఎలా బ్రతుకుతామో ఏమీ ఆలోచించదు అప్పటి వరకు పెంచిన తల్లిని తండ్రిని వదిలేసుకొని వెళ్ళిపోవడానికి లోక సంబంధమైన ప్రేమ అని ఎవడో చెప్పాడు దాన్ని మరి దేవుడి మీద ప్రేమ అంటే నా నిమిత్తం వదులుకోగలిగినంత ప్రేమ వదులుకోగలిగినంత ప్రేమ అది ఆజ్ఞ అది ఆజ్ఞ ప్రపంచానికి నచ్చని ధర్మం ఇది దేవుడి ధర్మం ఇలాగే ఉంటుంది దేవుని ధర్మం ఇలాగే ఉంటుంది కానీ నీకు క్షేమం ఇదే ఆజ్ఞ ఒకవేళ ఆజ్ఞాతిక్రమం అయితే ఏమో జరుగుతుందో ఆజ్ఞ ఆజ్ఞాతిక్రమాన్ని ఏమన్నాడు తెలుసా రెండో రెండో క్షమించండి మొదటి యోహాను పత్రిక మూడో అధ్యాయం వచనం మొదటి యోహాను పత్రిక మూడో అధ్యాయం నాలుగో పాపము ప్రతివాడు పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు ఆజ్ఞ అతిక్రమం పాపమైతే ఆజ్ఞ అతిక్రమం పాపము అంటే ప్రధానమైన ఆజ్ఞని ఈ అతిక్రమించింది అదేంటండి మీరు అంత మాట అంటారు దేవుణ్ణి మేము ప్రేమించకుండా ఎలా ఉంటామండి ప్రేమిస్తామండి మాకు దేవుడు ప్రేమ అండి అని మీరు అంటారని నాకు తెలుసు మీ ప్రేమ ఎంత ప్రేమో నేను కొన్ని విషయాలు కొన్ని లెక్కలు చెప్తాను మీకు అర్థమైపోతుంది ఏమండి మీరు మీ పిల్లలను ప్రేమిస్తారు ఇదో ఈ మాట ఒప్పుకుంటారుగా మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తారు చాలామంది పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తారు వాడు సాయంత్రం నాలుగింటికో నాలుగున్నరకు వస్తాడు బస్సులో వస్తాడు అనుకుందాం నాలుగు గంటలకి పిల్లాడు వస్తాడు అని తెలిసిన ఈ తల్లి ఏం చేస్తుందంటే మూడు మూడున్నర నుంచి ఎందుకో వీధి వైపు చూస్తుంటుంది పిల్లాడు అనే తాట ఆలోచన ఆ తలంపు వాడు వచ్చేది నాలుగింటికో నాలుగున్నరకో వాడు వచ్చాక వస్తుంది కదా బస్సు వాడు వస్తాడు కదా ఆడే వస్తాడులేని ఏ తల్లి అనుకోదండి మూడింటి నుండి ఎందుకు ఆ మనస్సు లాగుతుంటుంది అమ్మో బాబు వస్తాడేమో బిడ్డ వస్తాడేమో బిడ్డ వస్తాడేమో ఎందుకో అనుకోకుండా అనాలోచితంగా అసంకల్పితంగా మన చూపుల వైపు పడుతూ ఉంటాయి వైపు బస్సు వచ్చేసిందేమో బస్ వచ్చింది వాడు ఎప్పుడో నాలుగున్నరకు వస్తే ఓ గంట ముందు నుండే నీ మనసు వాడు వస్తాడు వాడు వస్తాడు ఎందుకు ప్రేమ ఉందడి మీద ఏమండి అలాగే భర్త సాయంత్రం ఏడు గంటలకు భర్త వస్తాడు భర్తను ప్రేమించే భార్య ఆ భర్త వస్తాడనే ఆ తలంపులతో ఆరు గంటల అంటే ఒక గంట ముందు నుంచే ఎందుకో ఆమె కూడా అలాగే వీధి వైపు ఆ డోర్ వైపు గేటు వైపు చూస్తూ ఉంటుంది అనుకోకుండానే చూపులు అటు పడుతుంటాయి వచ్చాడా వచ్చాడా ఏ భర్త మీద ప్రేమ భర్త మీద ప్రేమ ప్రేమించినందుకు ఒక గంట ముందు నుంచే నీ మనసుని బిడ్డ కోసం ఆరాట పడుతుంది అనుకోకుండా నీ చూపులు అడు తిరుగుతున్నాయి భర్తను ప్రేమించినందుకు నీ మనసు ఆరాటపడుతుంది రాకముందు గంట ముందు నుంచే నీ చూపులు వెతుకుతున్నాయి ఇక యువత యువకుల ప్రేమ గురించి చెప్పుకునే అవసరం లేదు వీడు ఐదు గంట అమ్మాయి నాలుగు గంటలకు పార్కులో కలుసుకుందాం అంటే ఈ మూడింటికి కూర్చుంటాడు ఏమండి మీ వాళ్ళను మీరు ప్రేమించినప్పుడు ఎలా ఆలోచిస్తే ఓ గంట ముందు నుంచే నీ మనసు నీ బిడ్డ కోసం ఆరాటపడుతుంది నీ కళ్ళు గంట ముందు నుంచే నీ భర్త కోసం వెతుకుతున్నాయి నీ ప్రియుడు ప్రియురాల కోసం గంట ముందు నుంచే వెళ్ళిపోయి చూ ఎదురు చూస్తున్నావు మరి దేవుడి కోసం ఈ గ్రౌండ్లో ఈ మైదానంలో ఉన్న వాళ్ళని అడుగుతున్నాను ఏమండి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానండి ప్రేమిస్తే వారం అయిపోయింది నా దేవుణ్ణి చూడాలి అని పది గంటలకు ఆరాధన అయితే నేను వెళ్ళి తొమ్మిది గంటలకే అక్కడ కూర్చుంటాను అన్నవాళ్ళు చేయొత్తండి మీ బిడ్డ కోసం గంట ముందు నుంచి చూస్తున్నావుగా నీ భర్త కోసం ఒక గంట ముందు నుంచి ఎదురు చూస్తున్నావుగా నువ్వు ప్రేమించిన వారి కోసం ఒక గంట ముందు నుంచి ఎదురు చూస్తున్నావుగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఏమండి పది గంటలకు ఆరాధనే కానీ నేను వారం అయిపోయింది నా దేవుణ్ణి చూసి అందుకే ఓ గంట ముందే వెళ్ళి అక్కడ కూర్చుంటానన్న వాళ్ళు ఒక్కళ్ళు చేయొత్తండి ఏ చేయలేవడం లేదు చేయలేవడం లేదే ప్రేమిస్తున్నావు అని అనుకుంటే సరిపోదు నిజంగా ప్రేమిస్తే దానికి తగిన క్రియ ఉంటుంది సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం మన ప్రేమ ఎంత డొల్లో ఇప్పుడు తెలియపొద్దు మురికి గొడ్లు అన్నాం కదండి మురికి గొడ్లు మనం ఎంత డొల్లో చూపించేస్తాను సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో దేవుని మాట దేవుని మాట దేవు నా మాట కాదండి దేవుడి మాట అనుదినము నా గడప రద్ద కనిపెట్టుకుని ఉండి ఇది మరీ అత్యాశ ఆదివారం రావడానికి దిక్కులేదు ఇక్కడ అనుదినం రావాలట ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక తల్లిదండ్రులు ఒక వయసు వచ్చిన తర్వాత అండి పిల్లల దగ్గరికి తీసుకోలేరండి ఏమండి తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటదంటే పిల్లలు ఎప్పుడు కౌగిల్లో ఉండాలి పిల్లలు ఎప్పుడు ముద్దు పెట్టుకుంటుండాలి అది పిచ్చి ప్రేమ నాకిద్దరు ఆడపిల్లలు పిల్లలు చిన్నపిల్లలు ఏమండి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా పెద్ద పాప అయితే మరీ ఉండేది నేను ఎవరితో ఏం మాట్లాడుతున్నాను ఎప్పుడు ఎక్కు ఎప్పుడు వచ్చేది తెలియదు ఎప్పుడు ఎక్కేది తెలియదు మాట్లాడుతూ చూస్తే నా సంఖ్యలో ఉండేది ఎప్పుడు వచ్చింది ఏమో పిల్లలు పెద్ద అయిన తర్వాత దగ్గరికి తీసుకోలేం కదండి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత పెళ్ళయిన తర్వాత అప్పుడు ఇంట్లో కూర్చొని పిల్లలు ఎప్పుడు వస్తారు కూతురు అమ్మాయి అల్లుడు ఎప్పుడు వస్తారు అదే కొడుకు అనుకోండి కొడుకు వీడి దగ్గరున్నా వీడి దగ్గరున్న కూతురు అంత దూరం ఉన్నా రెండు ఒకటే వీడు పక్కింట్లో ఉన్నా కానీ వీడి దూరం ఉన్నట్టే ఉంటుంది తల్లిదండ్రులకి ముసలాళ్ళకి ఎందుకు వాడి వాడి పని వాడి భార్య వాడి పిల్లలు వాడికి సంసారం వాడి హడావుడి తల్లిదండ్రులే పూట కోసారి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని కొడుకుని అలా చూసుకొని వచ్చేస్తుంటారు చెప్పరు పైకి చెప్పరు ముసలాళ్ళు కొడుకుని అలా చూసుకొని వచ్చేస్తారు ఉండదు మా అమ్మ నాన్న ఒకసారి చూసేద్దామని ఉండదు కానీ వాళ్ళకి ఉంటుంది తండ్రి కూడా పిల్లల్ని రోజు చూడాలనుకుంటున్నాడు నువ్వేమో ఆదివారానికే దిక్కులేదు ఆయన ఎంత కోరుకుంటున్నాడంటే ఆ రోజు పిల్లాడిని చూసుకుందే కడుపు నిండదు ముసలాయనకి ముసలమ్మకి రోజుకొకసారి ఫోన్లో కూతురుతో మాట్లాడకపోతే ఏదోలా అయిపోతాం మనం దేవుడు అనుదినము నిన్నెప్పుడెప్పుడు చూడాలనుకుంటున్నాడు ఆయన ఆయన్ని ప్రేమించిన వాళ్ళు ఎలా ఉండాలో కూడా చెప్తున్నాడు ఆయన ఏం కోరుకుంటున్నాడు చూడండి అనుదినము నా గడపన వద్ద ఎలా ఉండాలి కనిపెట్టుకొని నా ద్వారబంధములు వద్ద కాచుకొని ఏంటి అనుదినము రావడం కూడా కాదట కనిపెట్టుకొని ఉండాలట ఇంకా ఎలా ఉండాలి కాచుకొని ఉండాలి ఒక రాజును కలవాలనుకోండి నేరుగా వెళ్ళిపోయావనుకోండి ఒక బంటు ఒక బంటు నిలబడి ఇలా పెట్టేస్తారేంటవి ఎవడా ఈ లోపలికి వస్తున్నావు రాజుగారిని కలవాలి అంత కలవడానికి ఆయన తీరిగ్గా ఉండడు వెళ్ళడానికి వెళ్ళేదు నువ్వెవరువో ఆ వివరాలు ఏంటో నువ్వు అక్కడికి వెళ్ళ సమర్థుడువో కాదు చూసుకొని ఎన్నో రికమెండేషన్ ఉంటే రాజును కలవచ్చు జగన్ గారి దగ్గరికి వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఇంటికి వెళ్ళి చూడు గేటు దగ్గరికి కూడా రానివ్వరు నేను కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి గేటు దగ్గరికి కూడా కేటీఆర్ని కలవాలని కలవాలి అలాంటిది ఏం చేయాలి కనిపెట్టుకొని ఉండాలి కనిపెట్టుకోవాలి కనిపెట్టుకోవాలి ఒక రోజు రెండు రోజుల ఎమ్మెల్యేని కలవటానికి రెండు మూడు రోజులు తిరిగి రావాలి మనం కదా అలాంటిది దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కనిపెట్టుకొని ఉండాలి దేవుడు అది కోరుకున్నాడు అనుదినము నా గడపనొద్ద కనిపెట్టుకొని ఉండి అంటే దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు దేవుడు ఎప్పుడు వస్తాడు అని కనిపెట్టుకొని ఉండి నా ద్వారా బంధంలో కాచుకొని నా ఉపదేశం ఏంటి వాకింగ్ కోసం కనిపెట్టుకొని కాచుకొని ఉండే భక్తులు ఉన్నారా ఈ మాట చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించి మా సంఘంలో చెప్పాను దేవుడు ఎలా కోరుకుంటున్నాడు ఆయన కోరుకుంటున్న తీరు వేరు రేపు ఆదివారం నేను చూస్తాను ఈ మాట చదివిన తర్వాత చెప్పాను మా సంఘంలో రేపు ఆదివారం నేను చూస్తాను మేమింకా లేవకముందే తెల్లవారుజామే సంఘం ఎవరు వస్తారో చూస్తాను వచ్చి గేట్లు పట్టుకొని వేలాడుతూ అయా తలుపు తీయండి మా దేవుణ్ణి చూసి వారం అయిపోయింది అని గేట్లు పట్టుకొని వేలాడుతూ కనిపెట్టుకొని ఎవరు ఉంటారో నేను లేవగానే ఒక వంద మంది సంఘం అంతా వచ్చేసి ఎదురు చూస్తారేమో అని అనుకున్నానండి నేను మీటింగ్కి వెళ్ళొచ్చి లేటుగా పడుకొని ఎనిమిదింటికి లేచా గేటు దగ్గర ఒక్కడ లేడు అంటే దేవుని కోసం చర్చి దగ్గర కనిపెట్టుకునే వాళ్ళు ఎవరుండరా కాచుకొని ఉండేవాళ్ళు ఎవరుండరా మరి ఎక్కడ కాచుకొని ఉంటారో తెలుసా కొత్త సినిమా రిలీజ్ అనుకోండి అక్కడి పనికి వాళ్ళందరూ కాచుకొని కనిపెట్టుకొని ఆ సినిమా హాల్లో ఎప్పుడు గేటు తెస్తాడు ఎప్పుడు దూకుతాం అంటే సినిమాను ప్రేమించినంత కూడా మనం ఎవరిని ప్రేమించు కనిపెట్టుకొని కాచుకొని ఇంటర్వ్యూలు ఉన్నాయి అనుకుందాం కాసేపు ఇంటర్వ్యూలో ఉన్న ఉన్న పోస్టులు డెబ్బై పోస్టులు ఐదు ప యాభై వేల మంది రాశారు డెబ్బై పోస్టులకు ఎన్ని వేలు వాడు ఇంటర్వ్యూకి పిలిచాడంటే ఆ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఇంకా రారు వీళ్ళు ఆరు గంటలకు వెళ్ళి కూర్చుంటారు వాడు సాయంత్రం ఆరు గంటలకు పిలిచిన ఎప్పుడు పిలుస్తాడా అని కనిపెట్టుకొని కాచుకొని ఉంటారా ఉండరా అమ్మో ఒకవేళ నాకే వస్తుంది జాబ్ జాబ్ వస్తుంది అంటే ఇంటర్వ్యూ కోసం కనిపెట్టుకొని కూర్చుంటాం కదా ఆ మధ్యకాలంలో మోడీ గారు ఐదు వందల నోట్లు వెయ్యి నోట్లు రద్దు చేశాడండి ఫస్ట్ టైం డీమోనటైజేషన్ చేసినప్పుడు ఐదు వందలు వెయ్యి నోట్లు రద్దు చేసి మీ దగ్గర ఉన్న పాత ఐదు వందల నోట్లు వెయ్యి నోట్లు ఏమండి నెలకు సారీ వారానికి ఒక రెండు వేలు మార్చుకోవచ్చు మీరు ఎన్ని వేలు మార్చుకోవచ్చు వారానికి ఒక రెండు వేలు తీని కోసం వాళ్ళు ఎలా లైన్లో నిలబడ్డారో తెలుసా అండి ఆ రోజు చూడాలండి స్టేట్ బ్యాంకు ఆ తర్వాత రకరకాల బ్యాంకులు ఉన్నాయి కదండి బా కిటకెట కిటకెట కెటకెట కొట్టుకు వచ్చేస్తున్నాడు ఒకడు అంటున్నాడు అర్ధరాత్రి పన్నెండింటికి లేచి ఆ చాప దిండు ఇటు అన్నాడు ఇప్పుడు ఎక్కడికండి అంటే బ్యాంకు ముందు పడుకుంటా రే పొద్దున వెళ్తే లైన్ ఎక్కువ అవుతుంది చేప దిండు తీసుకొని వెళ్ళి బ్యాంకు గడప ముందు వేసుకొని కనిపెట్టుకొని కాచుకొని ఉద్యోగం కోసం కనిపెట్టుకొని కాచుకొని ఉంటావు డబ్బు కోసం కనిపెట్టుకున్నావు బ్యాంకుల దగ్గర సినిమా హాల్ కోసం కనిపెట్టుకున్నావు చివరికి రేషన్ బియ్యం వాడి దగ్గర కూడా కనిపెట్టుకునే ఉంటాం బత్తిగా మనకు లెక్కలేనోడు బత్తిగా మనకు పట్టనోడు ఎవరంటే దేవుడు ఉదయాన్నే అయ్యారు లేచి ప్రకటన చేస్తాడు ప్రకటన చే ఎందుకు ఇది ఆదివారం చర్చి అని చాలామంది భక్తులు గుర్తుండదు ప్రియ దేవుని సంగమా దేవుని బిడ్డలారా ఈరోజు ఆరాధన ఉంది గనక మీ పనులన్నింటినీ ముగించుకొని పనాపేసి రండి అంటే మీరు రారు దేవుడి దగ్గరికి పనులన్నీ ముగించుకున్నాకొస్తారా కేటీఆర్ గారు వస్తున్నారు మాందొడ్డికి ఆ పక్కన ఖాళీ స్థలాలు ఉన్నాయట ఒక్కొక్కరికి పది సెంట్లు ఇస్తాడు అని అంటే మీరు ఎన్ని గంటలకు ఆయన ఎనిమిది గంటలకు వస్తాడంటే మీరు ఎన్ని గంటలకు వెళ్తారు ఆరు గంటలకి ఏమే టిఫిన్ పెట్టి అనుకోండి ఏ చస్తావు ఒక్కరోజు లేకపోతే కేటీఆర్ గారు చస్తావు వెళ్ళిపోతే ఏమవుతుంది మనకు పోదు పది సెంట్లు అని భర్తను మాడిచి పిల్లలను మాడిచి వంట చేయకుండా నువ్వు మొహం అడుగుతావలే తెలీదు వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటావు ఎనిమిది అన్న ఆయన మధ్యాహ్నం పన్నెండింటికి వచ్చిన అర్ధరాత్రి పన్నెండింటికి వచ్చిన అక్కడ అడుగు గడి గది గడి గది లవతలకు వస్తావా అయిగారు ప్రా అయ్యగారు ప్రకటన ఏమని నీ పనులన్నీ ముగించుకొని పనులా పేసి వస్తానండి ఆదివారం అన్న వాళ్ళు చేయొస్తాను మీరు దేవుని ప్రేమిస్తాను అంట నేను ఒప్పుకుంటాను పనులన్నీ ముగించుకోవాలి ఆదివారం అంటే స్పెషల్ ఉంటుంది కొంచెం నలుగుతూ అది కూడా వండి ఒక రౌండ్ లోపలేస్తే తప్ప చర్చి గడప తక్కువ మనం అనుదినము దేవుని గడప కనిపెట్టుకొని ఉంటామా ఆ వండి తెచ్చిన కూర వండకపోతే ఆయన ఊరుకోడు నీ కడుపు ఊరుకోదు ఏం వెళ్తావలే ఒక్కో వారం ఆపేసి వంట అవ్వలేదుగా పర్లేదు అయ్యారు అడిగితే ఏదో పని ఉందని చెప్దాం తెచ్చుకున్న కూర వండటం అవ్వకపోయిన దేవుడికి ఎగ్గొడతావు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడు చెప్పండి ఆయన అనౌన్స్మెంట్ ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు అనౌన్స్మెంట్ చేస్తాడు పాస్టర్ గారు ప్రియదేవుడు సంగమా రండి అని తొమ్మిదింటికి వచ్చేవాళ్ళు ఎవరు ఉండరండి పది గంటలకు ఆయనే స్టార్ట్ చేసి పాటలు మొదలు పెడతాడు ఆయనకు వచ్చినవన్నీ పాడేస్తాడు తర్వాత పిల్లలు వస్తారు ఆయన అలిసిపోయి పిల్లలకు మైకేస్తాడు వాళ్ళు కీ బ్యాన్ ఏదో అరుస్తారు పదకొండు పదకొండు అవుతుంది అప్పుడు ఒక్కొక్క పురుగు ఒక్కొక్క పురుగు లోపలికి వస్తుంది ఈ పురుగులన్నీ వచ్చేసరికి పన్నెండు అవుతుంది అనుదినము నా గడపన వద్ద కనిపెట్టుకుని ఉండి నా ద్వార బంధంలో వద్ద కాచుకొని ఉండి నా ఉపదేశం ఆలకించాలి ఆయన ఆశలు ఎక్స్పెక్టేషన్స్ ఎంత రేంజ్లో ఉన్నాయి నువ్వు పెట్టున్నావు నువ్వు ఆ దేవుణ్ణి ప్రేమిస్తున్నది ఇప్పుడు చెప్పండి గుండె మీద చేసుకుని నువ్వు ఆ దేవుణ్ణి ప్రేమిస్తుంది అదే మీ తోడ మీ మీ పుట్టింటి వాళ్ళది ఎవరిదైనా పెళ్ళనుకోండి వా భర్త భర్త పేక బెసుకో ఏమనుకుంటున్నావు మా సొంత తోడబుట్టిన అన్న కొడుకు పెళ్ళి నాలుగు రోజులు నేను ఉండాలి అక్కడ నువ్వు ఉంటే బరువు అక్కడ ఏం ఉండదు చేసేది కూడా కానీ వెళ్ళాలి అదే చర్చికి ఒక గంట ముందు వస్తావు వస్తావా ఇప్పుడు మనమంతా ఏం చేస్తున్నా తెలుసా అనుదినము నా గడపను వద్ద కనిపెట్టుకుని ఉండి ద్వారబంధముల వద్ద కాచుకొని ఎంత ప్రేమ ఎంత ఎంత ఆశిస్తున్నాడని నేను నుంచి ప్రేమ మన దేవుణ్ణి ప్రేమించుకోండి మన అవసరాల కోసం ఆయన దగ్గరికి వెళుతున్నాం మన ఉద్యోగాల కోసం ఆయన దగ్గరికి వెళుతున్నాం మన మంచి ఆరోగ్యం కోసం ఆయన దగ్గరికి వెళుతున్నాం మన ఇల్లు పొలాలు బాగుండాలని వెళుతున్నాం మన సంసారాలు బాగుండాలని వెళుతున్నాం నీ అవసరాల కోసం వెళ్ళావే తప్ప అందులో నీ అవసరాలు అంటే నిన్ను నువ్వు ప్రేమించుకొని నీ అవసరం తీర్చుకోవడానికి వెళుతున్నావు నీ గురించి నువ్వు ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ప్రేమించేదేముంది అందులో దేవుణ్ణి ప్రేమించడం ఏముంది నిన్ను నువ్వు ప్రేమించుకున్నావు నీ అవసరం కోసం ఆయన్ని అడిగావు ఎమ్మెల్యే గారు మనం ఓటేసిన వేయకపోయినా ఎమ్మెల్యే కనుక నీ అవసరం వచ్చినప్పుడు ఒక అర్జీ పట్టుకొని వెళతావు వెళతావా నువ్వు ఈ పార్టీ కాదు కదా ఎందుకు వచ్చావని ఎవరన్నా నేను పార్టీ అయినా కాకపోయినా ఇప్పుడు ఎమ్మెల్యే అయిన కాబట్టి ఆయన అవసరం ఉంది కాబట్టి వెళ్ళాల వద్దా వెళ్ళాలి దేవుడు కూడా అంతే అవసరం ఉంది కనుక వెళుతున్నావు కాదు ఆయన్ని ప్రేమించాననే మాట నువ్వు చెప్పాలంటే నీ పూర్ణ హృదయంతో నీ ఆత్మతో నీ పూర్ణ వివేకంతో నీ పూర్ణ బలంతో నాకు దేవుడు తప్పిం క అంత సెకండరీ నెక్స్ట్ సెకండరీ భార్యను ప్రేమించు భర్తను ప్రేమించు దేవుడి కంటే కాదు దేవుడి పని ముందు అవసరమైతే వాళ్ళని అలా పక్కకు పెట్టి కూడా వెళ్ళిపోవాలి అవసరమైతే ఇది దేవుడు మనిషికి ఏర్పాటు చేసిన ధర్మం ధర్మం కానీ ఇది నచ్చదు ఈ ప్రపంచానికి నవాహకాలంలోని జలప్రళయం వచ్చింది ఆ రోజు ఎన్ని లక్షల మంది ఉన్నారో తెలీదు ఎన్ని కోట్లు ఉన్నారో తెలీదు మనం లెక్కలు చెప్పలేము అప్పుడు ఆ రుచు జలప్రాలయంతో మొత్తాన్ని చంపేశాడండి నేను ఆలోచించానండి కయ్యూను ఆయా హేబేల్ను చంపాడు కదా కయ్యూను హేబేల్ను చంపాడు ఒక హత్య జరిగించిన కయ్యూని దేవుడు చంపలేదు క్షపించి దేశ దెమ్మరు కానీ వదిలేశాడు తన మాట కాదని వద్దన్న పండు తిన్న ఆదా చంపలేదు వాళ్ళని శపించాడు ఏదైనా తోట నుంచి బయటకు పంపించాడు ప్రాణాలు తీయలేదు ప్రాణాలు తీయలేదు ఇలా ఎన్నో సందర్భాలలో మనుషులను వదిలేసిన దేవుడు అండి నోవాహు కాలం వచ్చేసరికి నోవాహు కాలం వచ్చేసరికి మనుషులందరినీ తుడిచిపెట్టేశాడండి నేను వెతికానండి బైబుల్ అంతా వీళ్ళు ఏం చేశారని మనుషులు తుడిచిపెట్టాడు వీళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారంటే ఏ సుప్రభు ఏమన్నాడంటే మతి సువార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఏడో వచ్చినా ఆయనేమన్నాడు చూడండి మతి సువార్త ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై ఏడు నోవాహు దినములు ఎలాగుండెను మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండును నోవాహు దినములలో జలప్రళయమునకు ముందడి దినములలో వాళ్ళు ఏం చేశారు అంటే నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తిరుచు త్రాగుచు పెనుచు పెళ్లికిచ్చుచూ ఉండి ఏం చేస్తున్నారు తింటున్నారు తాగుతున్నారు ఏంటండి వాళ్ళు ఏదో పెద్ద పెద్ద మట్రలు చేశారనో వ్యభిచారాలు చేశారనో హత్యలు చేశారనో ఇంకా ఓసాలు చేశారనో ఏవేవో పెద్ద పెద్ద పాపాలు చెప్తాడు అనుకుంటే వాళ్ళు ఏం చేశారని చెప్తున్నాడు యశ్వ్రభు తింటున్నారు మనం కూడా తింటున్నాంగా అని తినడం తప్పేంటి భోజనం ఏర్పాటు చేసింది ఎవరు ఆహారం సిద్ధపరిచింది ఎవరు దేవుడు తినడానికేగా ఆలోచిద్దాం జనరల్గా తినడానికి ఆహారం చేశాడు మనం త్రాగే పానీయాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ త్రాగడానికే చేశాడు పెళ్లి చేసుకోవడం తప్ప ఇవ్వడం తప్ప పెళ్ళికి ఇవ్వడం తప్ప పెళ్ళి చేసుకోవడం తప్ప ఎందుకంటే స్త్రీని పురుషుని సృష్టించి వివాహం చేసింది ఆయనే కదా మరి ఇవి నేరాలుగా చెప్తున్నాడు ఏంటి అనుకుంటున్నారేమో తిన్నందుకు తాగినందుకు పెళ్లి చేసుకున్నందుకు పెళ్లికి ఇచ్చినందుకు చంపేశాడా అంటే కాదండి అక్కడ ఇంకో మాట వాడబడింది ఇంకో పదం వాడబడింది ఏంటో ఆ పదం చూడండి ఇంకేదేదో చెప్తున్నాడు ఆయన జల వచ్చి అందరినీ కొట్టుకొని పోవరకు ఎరుగకపోయి ఎరుగకపోయిరు ఎరుగకపోయిరు అదండి వాళ్ళు చేసిన అతి పెద్ద దారుణం ఎరుగకపోయి ఏమి ఎరగలేదు దేవుణ్ణి దేవుణ్ణి నుండి మనుషుల హృదయాలను చూశాడట ఏ హృదయాన్ని చూసినా ఏ హృదయంలోని తలంపులను చూసినా ఏం కనపడుతున్నాయి ఎల్లప్పుడూ కేవలము చెడ్డది 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 మనుషులకు తలంపులు ఊహలు మనుషులకే ఇచ్చండి జంతువులకి ఇవ్వలేదండి తలంపులు ఊహలు జంతువులకు లేవండి నేనే ఉద్యోగం చేయాలి మనిషి ఊహిస్తాడు నేనే నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి మనిషి ఊహిస్తాడు నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి మనిషి ఊహిస్తాడు కానీ జంతువుకు ఆ ఊహలు తలంపులక్కర్లేదండి దారిలో వెళుతూ ఉంటుంది ఆహారం కనబడితే తింటుంది ఇది ఎవరిది ఇది ఎవరు చేయను ఆయన ఏమన్నా వస్తాడా ఏమన్నా అంటాడా తర్వాత గొడవ అవుతుందా ఇవన్నీ ఆలోచిస్తాడవి అవన్నీ ఆలోచించు మనిషి మాత్రం ఊహిస్తాడు చాలా ఊహిస్తాడు తలంపులు తలపులు వస్తుంటాడు తలపు వస్తుంటాడు తలంపులు వస్తాయి ఎందుకు ఎందుకు అది దేవుడు పెట్టాడు ఈ తలంపులు ఊహలు మనిషికి మాత్రం ఎందుకు పెట్టాడంటే ఇంత సర్వ సృష్టిని చేసిన దేవుడు ఎలా ఉంటాడు నా తండ్రి ఎలా ఉంటాడు నా తండ్రి ఎలా ఉంటాడు ఇంత చేసి నాకు ఇచ్చిన దేవుడు మీరెప్పుడైనా మీరు మీరెప్పుడైనా మనం ఏం ఆలోచిస్తాం ఏమైనా రాత్రి వేళ పాడుకునేటప్పుడు ఇన్ని చేసిన దేవుడు ఇంత ప్రకృతినిచ్చిన దేవుడు ఇంత అందమైన ప్రకృతి సూర్యుడినిచ్చాడు చంద్రుడినిచ్చాడు చల్లని వెన్నెలనిచ్చాడు గాలినిచ్చాడు నీటినిచ్చాడు సమస్త ప్రకృతినిచ్చాడు అందులో నాకు ప్రేమ చూపించే తల్లిని తండ్రిని అందరిని ఇచ్చాడు ఎంత ప్రేమ చూపించి ఆ దేవుడు ఎలా ఉంటాడో ఆయన్ని నేను ఎప్పుడు చూడాలి ఏ రోజైనా ఇలా ఆలోచించి నిద్రపోయానండి ఆలోచించి నా దేవుడిని ఎప్పుడు చూడాలి ఎప్పుడైనా ఊహించారండి అసలు నేను చచ్చిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆయన చంకెక్కాలి ఆయన నన్ను ఎత్తుకుని ముద్దులాడుకోవాలి అసలు ఎలా ఉంటాడు ఆయన నాకు ఈ రూపం ఇచ్చిన దేవుడు ఎలా ఉంటాడు ఈ ఊహలతోనే నేను పడుకున్నానండి అవే కళలు కన్నానండి అన్నవాళ్ళు ఒక్కళ్ళు చేయొద్దండి ఇప్పుడు తిన్ను ఫుల్గా తిని పడుకొని బే అని తేపుతూ ఏవమ్మా రేపు టిఫిన్ ఏం చేస్తున్నామంటాడు తిన్నది ఇంకా అరగలేదు దేని గురించి ఊహిస్తున్నాడు రేపేం తిందామని ఊహిస్తున్నాడు ఊహ ఒక ఆమెకు పదహారేళ్ళు వచ్చాయంట పాపం పాట పడుతుంది ఏమని సిరిమల్లి పువ్వా సిరిమల్లి పువ్వా నా వాడెవడే నా తోడెవడే పదహారేళ్ళకి ఇరవై ఏళ్ళకొచ్చే భర్త ఎలా ఉంటాడో ఎలా ఉండాలో ఊహించుకుంటుంది అబ్బాయిలు కూడా ఏం తక్కువ సౌందర్య లహరి ఎక్కడుందో స్వప్న సుందరి చేసుకోబోయే అమ్మాయినో అబ్బాయినో ఊహించుకుంటూ చెయ్యబోయే ఉద్యోగాన్ని వెళ్ళబోయే ఊరినో ఊహించుకుంటూ బ్రతుకుతున్నావు నీ ఊహల్లో దేవుడేడి జలప్రళయంలో దేవుడు చేసిన దేవుడు ఎందుకు మొత్తాన్ని తుడి చేశాడంటే ఎవరి హృదయంలో చూసి వచ్చాడు ఏం తినాలి ఏం త్రాగాలి ఏం కట్టుకోవాలి ఎలా బ్రతకాలి ఎలా సుఖించాలి ఎలా పెళ్లి చేసుకోవాలి ఇవే ఎవడి హృదయపుల్లోని మూలాలలో ఎవడి హృదయంలోని తలంపుల్లో ఒక్కడు కూడా దేవుడని తలిచినోడు కనపడట్లేదండి దేవుడి గురించి ఆలోచించట్లేదు పచ్చాత్తపడ్డాడు నాకంటూ వాళ్ళ హృదయాల్లో చోటే లేదు నాకంటూ వాళ్ళ హృదయాల్లో చోటే లేదు నేను ఎందుకు చేశాను వీళ్ళని ఎందుకు చేయాలి నరులను చేసినందుకు యహోవా పశ్చాత్త పడ్డాడు వద్దు నేనొద్దు ఈ ప్రపంచానికి నేనొద్దు ఈ ప్రపంచానికి నన్ను వద్దనుకుంటే నీ ప్రపంచం నాకెందుకు మొత్తాన్ని దుడిచేయి మొత్తాన్ని వేశ్యనైనా క్షమిస్తాడు దేవుడికి నీ హృదయంలో చూడలేదంటే క్షమించడం ఆ రోజు కాలంలో ఎవడి హృదయంలో దేవుడికి చూడలేదు చెడు తప్ప ఇంకేం కనపడటం లేదు ఒకవేళ దేవుడికి భయపడుతూ బ్రతికితే విన్నారుగా మధురి ప్రసంగంలో వేసి అయిన రాహాబును కూడా క్రీస్తు స క్రీస్తు వంశావళిలో నిలబెట్టాడు నువ్వు పొరపాట్లు చేసిన క్షమిస్తాడు చివరికి వ్యభిచరించిన క్షమాపణ అడిగితే క్షమిస్తాడు ఆయనకి ఆయనకి చోటు ఇవ్వలేదే అది సహించలేక తుడిచిపెట్టేశాడు అది అంత పెద్ద పాపం అంటే ఎస్ నీ మానవ ధర్మం ప్రపంచ ధర్మం ఒప్పుకోని ధర్మం ఇది ఆయన్ని ప్రేమించకపోతే బ్రతికే హక్కు లేదు ఇది నువ్వు ఒప్పుకోవు ఎందుకంటే ప్రపంచ ధర్మానికి అలవాటు పడ్డావు కదా ఆయన్ని ప్రేమించకపోతే ఈ భూమి మీద ఉండే హక్కు లేదు ఎందుకంటే మొదటి ఆజ్ఞాది ఆజ్ఞాతి క్రమం ఏంటి పాపం ఆయన్ని ప్రేమించడమే ప్రధానమైన ఆజ్ఞ అయితే ప్రధానమైన ఆజ్ఞనే ధిక్కరిస్తున్న పాప ప్రపంచం ఇది దేవుణ్ణి ప్రేమించదు మీరు ప్రేమించరు మీరు ప్రేమించరు ప్రేమనే దేవుని పిల్లలరా ఆలోచించండి మేము నీతిగా బ్రతుకుతున్నాం మేము ధర్మకార్యాలు చేస్తున్నాం అంటున్నారేమో అంటున్నారేమో మన ధర్మకార్యాలు మన నీతి కార్యాలు ఆయన ప్రేమించడం ఎలాగైతే బోటకమో మనం ఆయన్ని ప్రేమించడం ఎలాగైతే బోటకమో మన అవసరం ఉంది కనుక అలా దేవుడి దగ్గరికి వచ్చి నటిస్తూ వెళుతున్నాం అంతే లేదండి మన నటన కాదండి అంటే దేవుడు ఇంకో మాట అన్నాడు అది కూడా చూపిస్తాను యష్యాగ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదమూడు చదవండి యష్యాగ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదమూడు వచ్చిన ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడు ఈ ప్రజలు ఎలా వస్తున్నారట ఆయన దగ్గరికి నోటి మాట అంటే నోటి మాట అంటే చెప్పనా ఏమండి నేను మీ మీ ఊరు వచ్చాను అయ్యగారు సంతోష్ గారు రండి మా ఇంటికి రండి మీరు భోజనం చేయాలండి అని ఇక్కడ చెప్పారు వేదిక మీద చెప్పి కనపడకుండా పోయారు అనుకోండి అర్థం కాలేదా అయ్యగారు మీరు మా ఇంటికి భోజనానికి రండి అని పిలిచిన ఆవిడ ప్రార్థన అయిన తర్వాత చూస్తే కనపట్టలేదు మరి ఎందుకు చెప్పింది నోటి మాట దాన్ని ఏమంటారు నోటి మాట ఒక మాట అనేస్తే పడి ఉంటుంది సరే నేనే ఆ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాను అనుకోండి అయ్యగారు కూర్చొని కుర్చీ చేసింది కుర్చీ చేసింది ఆమె ఎదురుగా కూర్చుంది అయ్యా మీరు భోంచేసి వెళ్ళాలి అలాగే అమ్మ మళ్ళీ మాటలో పడ్డాం మాట్లాడుకున్నాం ఒక ఐదు నిమిషాలు తాగిన తర్వాత అయ్యగారు మీరు భోంచేసి వెళ్ళాలి అలాగే తల్లి ఇక్కడ నుంచి లేవట్లేదు ప్లేట్ కడగట్లేదు అన్నం పెట్టట్లేదు నా ముందు పెట్టట్లేదు పది నిమిషాలకి ఒకసారి అయ్యగారు మీరు ఫోన్ చేసి వెళ్ళాలి మూడోసారికి నాకు అర్థమవుతుంది అర్థమయ్యి అమ్మ తినమన్నావు నువ్వు పెట్టినంత సంతోషం మరి ఉన్నా మరి వెళ్ళిపోతాను ఇది పెట్టే ఉద్దేశం నేనండి ఇది మాట్లాడేది పెట్టే ఉద్దేశం ఉందా ఏమికి ఏమంటారు తెలుసా నోటి మాట మనం కూడా దేవుడి దగ్గరికి ప్రేమ వలక నోటి మాటతో ఆయన దగ్గరికి వస్తాం ఎలాగో చెప్పనా మీకు తెలిసిన బాగా మంచి పాట నావన్నీ పాడండి అంగీకరించము దేవ అబ్బాయి ఎంత ప్రేమ అండి మీకు అన్నీ అంగీకరించాలా ఆ పాట పాడిన తర్వాత పాస్టర్ గారు ఏమమ్మా ఆ మెడలో ఉన్నవి చెవిలో ఉన్న ఇచ్చేళ్ళు అన్నాడు అనుకోండి నువ్వే అన్నావుగా నావన్నీ అంగీకరించు అంటే ఇంట్లో బీరువాలో ఉన్నాయి కూడా తేవాలి నువ్వే పాడేవు కదా నావన్నీ అంగీకరించు తబలా వాళ్ళు కొట్టకండి వాళ్ళు ఒకళ్ళు పాడబాడితే కొట్టేస్తారు లేర్లేండి బతికిపోయాం నావన్నీ అంగీకరించు అన్న నువ్వు చెవి కాదు కదా రింగ్ చేతికి ఉన్న రింగు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతావు ఒకసారి అడిగి చూడండి గుర్రం చూస్తుంది నా పాట పాడితే ఇచ్చేయాలా మరి ఎందుకు పాడావు నువ్వు ఎట్టున్నావు కనుక ప్రేమ అంతా నోటి మాట అది అందుకే దేవుడు ఏమన్నాడు ఇప్పుడు చదవండి సరిగ్గా అన్నాడు ఆయన ఈ ప్రజలు ఉన్నారే మాని దొడ్లో ఉన్న ప్రజలు నోటి మాటతో నా ఎద్దుకు వస్తున్నారు మాన దొడ్డి ప్రజలు పెదవులతో కరపరుచుతున్నారు ఏమని ఏమని ఇంకో పాట ఉన్న పాటున వచ్చ ఉన్న పాటను వచ్చావా ఉదయం అయింది అన్ని ముగించుకొని వచ్చావా ఉన్న పాటను వచ్చేస్తావా రాదు పాట మాత్రం పాడుతుంది ఏసుతోను టీవీగా అను పోదమా ఎదురుగా వచ్చు వైరి గెలవను యుద్ధనాదంబుతో ఈ పాట లేపుతారండి ఒకటికి పదిసార్లు పాడి మ్యూజిక్లతో లేపి అంత గందరగోళం చేసి ఆ తర్వాత సైలెంట్గా అందరి ఇంటికి వెళ్తారు యుద్ధానికి వెళదాం యుద్ధానికి వెళదాం యుద్ధానికి వెళదాం అని ఎవడికాడు ఇంటికి వెళ్ళి పడుకుంటారు నాలంటోడే ఏసుతో టీవీగా యుద్ధానికి బయలుదేరదాం అన్నావు కదా పద సువార్త యుద్ధానికి బయలుదేరదాం అంటే మీలో ఒక్కడు రాడు మరి పాట పాడారు మనం ఇలాంటి అబద్ధాలు ఎన్నో ఆడతామని ఆయనకి తెలిసి కీర్తనల గ్రంథం డెబ్బై మూడో డెబ్బై ఎనిమిదో అధ్యాయము కీర్తనల గ్రంథం డెబ్బై ఎనిమిదవ అధ్యాయము మరి ముప్పై ఏడో వచ్చిన మనం ఏం చేస్తున్నాం చూడండి నోటి మాటతో నా యుద్ధకు వచ్చు చున్నారన్నాడే వచ్చి ఏం చేస్తున్నాం నోటి మాటతో ఆయనను మనం ఏం చేస్తున్నాం ముఖస్థుతి చేస్తున్నాం తమ నాలుకలతో ఆయన యొద్ ఏం చేస్తున్నారు బొంకు పచ్చబద్ధం దేవుడు ముందు నిలబడి అబద్ధమాడు వెళ్ళిపోతున్నారు క్రైస్తవులంతా ఇదిగో దేవ దేవా నా జీవితం ఆపాద మస్తకం నీకు అంకితం అన్నావు అసలు ఆ పదానికి అర్థం తెలుసా ఆ పదాలకు అర్థం తెలుసా ఆపాద మస్తకం అంటే పాదాల నుంచి తల వరకు మస్తకం అంటే తల పాదాల నుంచి తల వరకు నీకే అంకితం అయితే ఈ జీవితం నీకు అంకితం అన్నావు కదా పద స్వార్తకు బయలుదేరి పొద్దున నాలంటూడు అడిగితే నువ్వు మన పాట ఎందుకు పాడావు అబద్ధం పాడుతున్నావు ఇలాంటి అబద్ధాలు ఏంటంటామంటే ఒక చోటకి వెళ్ళానండి క్రిస్మస్ అప్పుడు మా ఇంటి పేరు పశువుల పాక అయితే ఆధార్ కార్డు ఇవ్వమ్మ మీ ఇంటి పేరు చూస్తాను పశువుల పక్క నీ ఇంటి పేరే తప్పు చెప్పేది చాలక పక్కింటి పేరు వాళ్ళు వచ్చి కొడతారు ఈ అబద్ధాలు మాట్లాడడానికి దేవుడి ముందు సిగ్గులేదు నోటి మాటతో ఆయన ఎద్దకు వచ్చారట బొంకుతున్నారట మన ప్రేమ బొంకు మన భక్తి బొంకు దేవుని ధర్మం మీ ధర్మానికి బాగాలే చూశారా లోకర్మం ఏముండదే దేవుడు అంటే తలుచుకో దేవుణ్ణి తలుచుకో ఓ నోట్లో పెట్టుకో గుడి కనపడగానే దండం పెట్టుకో ఆదివారం అయినప్పుడు వెళ్ళొచ్చి పండగ రోజు కనిపించొచ్చేయి దేవుడు పెట్టిన ధర్మం ఏంటో తెలుసా నా కోసం అన్నీ వదిలే నచ్చిందా ప్రపంచానికి ధర్మం నచ్చుతుందండి నచ్చుతుందా ప్రపంచాన్ని వదిలేండి మనకే నచ్చలేదు ఇంత ఇలాంటి మనం దేవుడి విషయంలోనే దేవుడి కంటే ఎక్కువగా నాకంటే ఎక్కువగా ఎండ్లనైనా భూములైన అన్నదమ్ములైన తల్లినైనా తండ్రినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు ఇదొక ధర్మంగా నువ్వు పెట్టుకొని ప్రపంచాన్ని ఫాలో అవుతున్నావు అందులో తేడా ఏం లేదు కాకపోతే ప్రపంచంలో ఉన్న వాళ్ళు సిగరెట్ తాగుతున్నారు నువ్వు మానేసావు అలాగే నీకు తేడా ఏంటంటే వాళ్ళు సిగరెట్ తాగుతున్నారు నువ్వు మానేసావు వాళ్ళు మందు తాగుతున్నారు నువ్వు మానేసావు వాళ్ళు సినిమాలు చూస్తున్నారు నువ్వు మానేశావు మిగతా అదంతా సేమ్ టు సేమ్ వాళ్ళు వ్యభిచారం మానేశావు నువ్వు మానే వాళ్ళు 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 వ్యభిచారం చేస్తారు నువ్వు మానేశావు నీవు కొన్ని మానేసావు అవి కొన్ని మానేసినంత మాత్రాన దేవుడికి పరిపూర్ణంగా నువ్వు స పాత్రుడు అని అనుకోకు కొన్ని మానేసావు వాటి వల్ల నీకే ప్రయోజనం నీకే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఈ జీవితాన్ని ఆయనకి ఇవ్వడం అంటే ఏంటో బైబుల్ చదువు ఆలోచించు అంతేకాదండి ఇకపోతే దేవుడు చెప్పిన ధర్మంలో ఏముందో పక్కన పెట్టేసి మనిషి సొంతగా కొంత ధర్మాన్ని నీతిని ఏర్పరచుకొని చేస్తున్న కార్యములలో దాన ధర్మాలు ఉన్నాయి దాన ధర్మాలు దాన ధర్మాలు ఈ దాన ధర్మాల్లో అన్నం అన్నదానం ఇస్తావు ఏమండి వస్త్రదానం చేస్తావు ఏమండి నీటి దానం చేస్తావు కొంత రక్తదానం చేస్తారు రైట్ వీటిలో ఉన్నటువంటి నీతి ఏంటో నా మురికేంటో చెప్పనా శేఖర్ అన్నారు కదా అరవై నాలుగు ఆరులో మా నీతి క్రియలన్నీ ఏమన్నా నిజం చెప్పనా ధర్మం చేయడానికి వెళ్తారండి చాలామంది కాలంలో ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ అని ఇంకా ఇంకా కొన్ని కార్యాలు కొన్ని కార్యాల కోసం వెళ్తున్నారు ఈ ధర్మ కార్యాలలో దేవుడికి ఇష్టం లేని ధర అధర్మమైన నీతి ఏముందో చెప్తాను చూడండి ఒక రోగికి పండ్లు ఇవ్వడానికి వెళ్ళారండి వెళ్ళి పది మంది వెళ్ళారు ఒక రాజకీయ పార్టీ వెళ్ళిందండి వాళ్ళకి పండ్లు రోగి హాస్పిటల్లో రోగికి పండ్లు ఇవ్వడానికి ఒక రాజకీయ పార్టీ ఆ పార్టీ పేరు చెప్పను మీ ప్రాంతానికి చెందిన పార్టీలు అవి కూర్చున్న ఒక రోగి రోగికి ఈ వెళ్ళిన నాయకుడు రెండు అరటి పళ్ళు అందిస్తున్నాడు ఎన్ని అరటిపళ్ళు రెండు అందిస్తూ అందించేవాడిని చూడాలి కానీ ఇడు చూస్తున్నాడు దేనికి ఈ రెండు అరటి పళ్ళు పట్టుకోవడానికి ఈలోగా ఈ పక్క నుంచి ఈ పక్క నుంచి నాలుగు చేతులు వచ్చి ఇట్ట సపోర్ట్ ఎత్తున్నాయి అటొక నలుగురు ఇటొక నలుగురు ఈయన మొత్తం తొమ్మిది పది మంది ఆ రెండు అరటి పళ్ళు అందిస్తున్నారు అండ్ ఎంతమంది కలిపి రెండు పళ్ళు అందిస్తున్నారా ఇప్పుడు వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఆ పేదవాడికి రెండు పళ్ళు ఇవ్వడమా ఇచ్చామని పేపర్లో పడ్డమా మీరు చెప్పండి మీ నీతి మురికి క్రియలని అందుకే అన్నాడు ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం ఒక కార్యక్రమం చేసిన తర్వాత లైవ్లో వేయపోతే మన మనసు ఊరుకోదు లైవ్లో వేయలేదన్నా మేము చేసి పంపించాము లైవ్లో వేయలేదన్నా అంటే నువ్వు దేవుడు చూడాలని చేసావా లైవ్లో అందరు చూడాలని చేసావా చూసావా మంచి చెయ్యి ఒక ఆకలిగా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి తప్పులేదు కానీ నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు సువార్త ఆరో అధ్యాయము మొదటి వచనం నుంచి చూడండి మురికి క్రియలు ఎలా ఉన్నాయో మతే సువార్త ఆహారాధ్య మొదటి వచనం మనుష్యులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములు అదే నువ్వు నీతి అని పెట్టుకున్న నీతి ఎలా మురికయిందో చెప్తున్నాడు మనుషులు ఎదుట మీ నీతి కార్యములు వారు చూడాలని మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి ఆ లేని ఎడలా పరలోకమందు ఉన్న మీ తండ్రి తండ్రి వద్దా మీకే ఫలం లేదు కావున నువ్వు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనతను అందాలి మంచి కార్యక్రమం చేసే అన్నదానం పేపర్లు ఎందుకు అవసరం లేదు టీవీలో ఎందుకు అవసరం లేదు పేరు ఎందుకు అవసరం లేదు కన్వేం చేస్తున్నావు చదవండి ఆ మాట ఎంత బాగుంది నువ్వు ధర్మం చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత నొందవల్లని కాక ఘనత నొందవల్లని చేయకండి వేషధారులు సమాజ మందిరంలో వీధుల్లో బోర ఊదిస్తారు చేయులాగున మీ ముందర బోర ఊదించకండి చర్చి కోసం ఒక ఫ్యాన్ తెస్తాడు మహా అయితే ఫ్యాన్ ఎంత ఉంటుందంటే ఇప్పుడు పదహారు వందలు లేదంటే రెండు వేలు రెండు వేలు మంచి ఫ్యాన్ కావాలంటే మూడు వేలు పోనీ ఈ మూడు వేల రూపాయల ఫ్యాన్ కోసం సంఘంలో చెప్పకపోతే ఇతని ఇచ్చింది కూడా వెనక్కి తీసుకెళ్తాడు అవసరమైతే ఫలానా సుబ్బయ్య అనుకుందాం ఉదాహరణకి మూడు రెక్కలంటే మూడు రెక్కల మీద వాళ్ళ వంశవృక్షం రాస్తాడు తెల్లడక్ష ఫ్యాన్ తిరిగితే కనపడవు ఫ్యాన్ ఆగినప్పుడైనా కనపడాలిగా అందుకని ఫ్యాన్ నిండా పేర్లు రాసి పెడతాడు నాలుగు కుర్చీలు ఇచ్చాడు లేదు కుర్చీలు నిండా వంశవృక్షం రాస్తాడు వాళ్ళ పేరు వాళ్ళ నాన్న పేరు వాళ్ళ తాత పేరు ముత్తాత పేరు కొంతమంది చర్చీలకు గేట్లు ఇస్తారని బాధపడుతుంటాను గేట్ చర్చికి ఇచ్చావుగా దాని మీద ఇనప ఇనప బద్దీ ఉంటుంది కదా దాన్ని వంచి వాళ్ళ పేరు రాస్తారు పలానా వారి బహుమానం కొంతమంది ఇటుకలు చిటుకల మీద కూడా పేరు రాసేవాళ్ళు ఉన్నారు తలుపులు ఇస్తే పేర్లు కిటికీలు ఇస్తే పేర్లు ఏమండి నువ్వు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనతం అంద వల్ల ఎందుకంటే కొంతమంది శాస్త్రులు పరిశీలనలు ఉన్నారే వీళ్ళు ఏం చేస్తున్నారట బోరా 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 అంటే ఇదే బోరా ఇదే బోరా ఈ బోర్లో వదాలి పలానాయన మైక్ పలానాయన ఫ్యాన్ ఇచ్చాడు పలానాయన కుర్చీ ఇచ్చాడు లేకపోతే చేయవా పబ్లిసిటీ చేయపో చేయపోతే చేయవా నువ్వు ఏమండి దీని వెనక ఇంకా ఇది ఇది చిన్నదే దీని వెనక ఇంకా ఘోరమైనవి ఉన్నాయండి మనం అనుకుంటాం ఏవో ఇవన్నీ గొప్ప కార్యాలని మనం చేయాలి ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు పడుతుంటాం ఇదేదో పుణ్యకార్యం ఇదేదో ధర్మ అని వాణి వీణ అని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారండి వాళ్ళిద్దరూ తలలు అతుక్కొని పుట్టారండి ఎక్కడ అతుక్కుంటుంది భాగం వాళ్ళ వయసు ఇప్పుడు సుమారుగా పద్దెనిమిది ఏళ్ళు దాకా ఉంది పెద్దవాళ్ళు అయిపోయారు అయినా కానీ వాళ్ళ తల భాగాలు అతుక్కొని ఉన్నాయి వీణ అవిభక్త కవలలు అంటారు అంటే విడదీయలేకుండా పుట్టిన కవల పిల్లలు వీళ్ళకేదో సహాయం చేస్తున్నాను అన్నట్టు ఏబిఎన్ రాధాకృష్ణ ఏబిఎన్ టీవీ ఛానల్ ఉందా ఆ రాధాకృష్ణ ఆయన వాళ్ళ ఛానల్లో కూర్చోబెట్టి ఏమండి వాళ్ళందరి కోసం చందాలి వాళ్ళిద్దరి కోసం ఆ టీవీ చూసే వాళ్ళందరిని చందాలు అడిగాడండి వీళ్ళకి ఆపరేషన్ ఉంది ఆపరేషన్ చేయాలి పంపమంటే లక్షల లక్షలు పంపించేశారండి కోట్ల మంది చూస్తారు కదా అని ఛానల్ అంటే లక్షల మంది చూస్తారు కోట్ల మంది చూస్తారు ఒక్కొక్కరు వంద రూపాయలు ఇచ్చిన చాలా అయిపోద్ది ఒక లక్ష మంది వంద రూపాయలు ఇస్తే కోటి రూపాయలు అవుతుంది తెలుసా కోటి రూపాయలు అలా చాలా డబ్బు వచ్చింది దాన్ని ఏం చేశాడో ఎలా మోసం చేశాడో నాయన వీడియో ఒకసారి ప్లే చేయండి వీడియో ప్లే చేయండి మాకు లో నడిపించి నాలుగేళ్లు అవిభక్త కవల ఆర్థిక చేయతలు అందిస్తాను కుటుంబానికి అండగా ఉంటానని లైవ్ షో నడిపించి నాలుగేళ్లు గడుస్తున్నా ఇంకా కూడా వీణా వాణి కుటుంబ సభ్యులకు వారి తల్లిదండ్రులకు ఒక్క రూపాయి కూడా చెల్లి గవ్వ కూడా ఇవ్వని ఏబిఎన్ కు సంబంధించిన వ్యవహారంపై తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి కొన్ని తర్వాత కూడా ఫోన్ చేస్తే ఎలాంటి సమాధానం వచ్చింది ఎన్ని లక్షల రూపాయలు ఆ రోజు దాతలు విరాళంగా ఇచ్చారు ఆ విరాళం ఏమైంది ఆ దాతలు ఇచ్చిన వారి ఆలోచన ఏదైతే మానవతా దృక్పథంతో వారి చేసిన సాయం ఏ విధంగా ఎక్కడికి చేరింది అనే దానిపై లైవ్ షో నిర్వహించిన తర్వాత పెద్ద ఎత్తున దాతల నుంచి విరాళాలు కూడా వచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం కానీ మీరు ఫోన్ చేసిన సందర్భంలో ఆ విరాళాల నుంచి మీకు అందాల్సిన సాయం గురించి మీరు మాట్లాడిన సందర్భంలో మీకు ఎట్లాంటి సమాధానం వచ్చింది సార్ అంటే మాకు అందులో లైవ్ లో వరకు తెలియదు లైవ్ లోకి వచ్చినాక కొంత డబ్బు సాయం చేస్తారని చెప్పి వాళ్ళు అన్నారు సార్ అంటే మా అకౌంట్ నెంబర్ మీద ఉందా సార్ మీద ఉందా అని అంటే మాది కూడా సార్ అకౌంట్ నెంబర్ ఉన్నది సార్ అని చెప్పి నేను చెప్పాను సార్ అయితే మన తర్వాత కాగి మీ అకౌంట్ నెంబర్ వద్దులే మా అకౌంట్ నెంబర్ ఇస్తామని చెప్పేసి వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇచ్చారు సార్ ఇస్తే ఎవరైతే మీద పిల్లలకు ఇట్లా అవసరం ఉంటుంది కదా అన్నారు మీ అకౌంట్ నెంబర్ వద్దు ఎందుకు వద్దు సహాయం ఎవరికి వాళ్ళకి అప్పుడు వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి కానీ ఎవరి అకౌంట్ నెంబర్ ఇచ్చాడట ఎంత దారుణం అండి పేదవాళ్ళను చూపించి లక్షలు దోచుకుంటున్న వాళ్ళే ఉన్నారు ట్రస్ట్లు అని ఉన్నాయి తెలుసు కదా చాలా చాలా ట్రస్ట్లు ఉన్నాయి పేద పిల్లలను చూపిస్తారు ఇదిగో మేము పలానా హాస్టల్ నడుపుతున్నాం ఒక్కొక్క పిల్లాడి మీద వేల రూపాయలు తెచ్చుకొని తినే భయంకరమైన ట్రస్టులు క్రిస్టియానిటీలో కూడా ఉన్నాయి తెలుసా మీకు క్రిస్టియానిటీలో కూడా ఉన్నాయి అన్ని మతాల్లో ఉన్నాయి మీ నీతి క్రియలు మురికి రా అన్నాడు ఆ పసివాళ్ళని ఆడపిల్లలు చూపించి వాడి నెంబర్ ఇచ్చుకొని లక్షలు కాజేసి మాకు డబ్బులు వచ్చాయి కదా పిల్లలకు డబ్బులు వచ్చాయి కదా ఆపరేషన్ చేయించాలి డబ్బులు ఏమంటే పొమ్మన్నాడట మీకు తెలియదండి ఈరోజు టీవీ కార్యక్రమాలు చాలా టీవీ కార్యక్రమాలు పెట్టేసి పేదవాళ్ళకి పేదవాళ్ళకి డబ్బులు వాళ్ళకి డబ్బులు వీళ్ళకి డబ్బులు మీరు అవి చూసేసి అబ్బో మానవత్వం మానవత్వం వెళ్ళి విరుస్తుంది మానవత్వం పులకిస్తుంది మానవత్వం పరిమళిస్తుంది అని మీరు అనుకుంటున్నారు ఆ కార్యక్రమాలు కనుక ఎంత రొచ్చుందో ఎంత మురికుందో చూడండి పుణ్యకార్యాలు అంటే పుణ్యకార్యాలంటే ఏమండి లోకధర్మం ప్రకారం పుణ్యకార్యాలంటే ఒక ముద్దాన్నం పెట్టడము లేదంటే జత బట్టలు ఇవ్వడము కాదండి ఇవి కాదు ఒక ఆయన చేశాడండి అసలైన పుణ్యకార్యం ఆ పుణ్యకార్యం ఏంటో చూపించి నేను ముగించేస్తాను రోమపత్రిక నిజమైన పుణ్యకారి నిజమైన ధర్మం ధర్మం ఎలా ఉంటుందో చూడండి రోమపత్రిక ఐదవ అధ్యాయము రోమపత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిదవ వచ్చిన నుంచి చదువుదాం పదిహేడు నుంచి కూడా చూద్దామా మరణము ఒకరి అప ఒకరి అపరాధము వలన వచ్చినది ఆవకరి ద్వారానే ఏలినాడు కృపాబాహుళ్యము కృపా బాహుళ్యము నీతిదానమును పొందువారు జీవము గలవారై నీతి దానం ఏ దానం అంటే ఇది రక్తదానం కాదు అన్నదానం కాదు వస్త్రదానం కాదు నీళ్ల దానము కాదు ఏ దానం ఇది దేవుని ధర్మంలో దానం ఉంది నీతిదానం ఈ ప్రపంచానికి కావలసిన దానము నీతి అది పొందిన వాడికి జీవం వస్తుంది అది పొందిన వారు జీవం కలిగి ఉంటారు రక్తం తీసుకున్న వాళ్ళు జీవం కలిగి దాడు చేస్తాడు రక్తం ఇచ్చినా కానీ ఏదో ఒక రోజు చేస్తాడు కానీ నీతిని దానం చేయి వాడు జీవం కలిగి ఉంటాడు వారు జీవం కలవరే మరి నిజముగా ఏసుక్రీస్తాను ఒకరి ద్వారానే ఏలుదురు అని కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదే మనుషులకి అందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగో కారణమయ్యానో అలాగే ఒక్క పుణ్యకార్యం పుణ్యకార్యం ఒకటే జరిగింది ప్రపంచంలో మనుషులు అనుకుంటున్న ఈ క ఈ పుణ్యకార్యాలు కావండి ఒక్క పుణ్యకార్యం ప్రపంచంలో జరిగింది ఆ ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు నీతిని దానం చేశాడు ఒక్క పుణ్యకార్యంతో మనుషులందరికీ నీతి దానం చేయబడింది ఆ ఒక్క పుణ్యకార్యం ఏంటో లైట్స్ ఆపండి స్క్రీన్ల మీద చూద్దరు కానీ ఆయన ముందు ఉన్న లైట్స్ ఆఫ్ అండి స్క్రీన్ మీద చూద్దరు కానీ లైట్స్ ఆఫ్ ప్లే ఒక్క నిమిషం వివరిస్తాను కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఏమంటే తండ్రి ఏమో ఆ రైల్వే గేట్ మ్యాన్ కొడుకు ఆడుకుంటున్నాడు ఆ నది మీద బ్రిడ్జ్ ఉంటుందండి ఆ బ్రిడ్జ్ వాడలు వచ్చినప్పుడు బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది వాడలు వెళ్ళిపోయిన తర్వాత మరలా బ్రిడ్జ్ కలుస్తుంది రైల్వే బ్రిడ్జ్ ఆ ఓడ వెళ్ళిపోయినంత వరకు రెడ్ లైట్ రెడ్ సిగ్నల్ పడితే ట్రైన్ సాగాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాడ వెళ్ళడానికి వీలుగా ఆ బ్రిడ్జ్ ఓపెన్ అయింది పైకి లేచింది రెడ్ సిగ్నల్ పడింది కానీ ట్రైన్ మాత్రం రెడ్ సిగ్నల్ గమనించకుండా వేగంగా వచ్చేస్తుంది అలా వచ్చేస్తే ఓపెన్ అయి ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ వలన రైలు కూలిపోయి టోటల్ కానీ వందల మంది వేల మంది చచ్చిపోతారు ఈలోగా ఆ ఆ గేట్ మ్యాన్కి సంబంధించినటువంటి పిల్లాడు ఆడుకుంటూ ఉన్నాడు కాకేశ్వర్ తండ్రిని డాడీ డాడీ ట్రైన్ వచ్చేస్తుంది డాడీ ట్రైన్ వచ్చేస్తుందంటే ఆ శబ్దం ఆ తండ్రికి వినపడదు అప్పుడు ఈ కొడుకు వెళ్ళిపోయి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆ ట్రాక్ ఆ లివర్స్ దగ్గరికి వెళ్ళి ట్రై చేస్తాడు అనమాట ఎందుకంటే అది ఆపడానికి లేదంటే ట్రాక్ తప్పించడానికి ట్రై చేస్తూ ఉంటే ఆ లివర్ల దాంట్లో లోపలికి వెళ్ళిపోతాడు లోపలికి ఎడతాడు అది చూసి తండ్రి పరిగెత్తుకుంటూ వస్తాడు ఇటు ట్రైన్ వస్తుంది లివర్ లాగకపోతే ట్రైన్ పడిపోద్ది లివర్ లాగితే లోపల ఈ చక్రాల కింద నలిగిపోయి కొడుకు చచ్చిపోతాడు లివర్ లాగకపోతే ట్రైన్ పడిపోయి కొన్ని వేల మంది చస్తారు లివర్ లాగితే లోపలికి వెళ్ళిపోయిన కొడుకు చచ్చిపోతాడు ఎందుకంటే చక్రాలు తిప్పేసి నలగొట్టేస్తాయి ఏం చేయాలో తెలియని ఆ పరిస్థితుల్లో తండ్రి కొడుకును చంపేసుకుంటాడు ట్రైన్లో ఉన్న వాళ్ళందరినీ ఈ ఈ ప్రేమ ఎవరిదో తెలుసా కొన్ని కోట్ల మందిని కాపాడడానికి తన కొడుకును చంపేసుకున్న మన పరలోకపు తండ్రిది యేసుక్రీస్తుని చంపేశాడు మనందరినీ కాపాడడానికి ఆయన్ని చంపుకున్నాడు ఎవరు చేశారు కానీ ఈ వీడియో చాలా అద్భుతంగా చేశారు ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి ప్లే చేయండి పుణ్యకార్యము వలన తన కొడుకునే ఇచ్చేసి మనకు నీతిని దానం చేసి మీరు నీతిమంతులు అని ఆ నీతి వలన మనకు పేరు పెట్టి మనల్ని పరలోకానికి తీసుకెళ్తున్నాడు నీతి కార్యమన్నా నీతి ధర్మం అన్నా దేవుని ధర్మంలో నిజమైన ధర్మకార్యం ఏంటో తెలుసా ఒక పూట అన్నం పెడితే ఆకలి తీరుతుంది కానీ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇలాంటి వాక్యం చెప్పిస్తే వాళ్ళకు పరలోకం వస్తుంది అన్నం పెట్టడం చిన్న పని చాలా చిన్న పని కానీ వాళ్ళకు వాక్యం చెప్పడం చాలా పెద్ద పని యేసుక్రీస్తు ప్రాణం పెట్టి అనేక మందికి నీతినిస్తే ఈరోజు తమ కష్టార్జితాన్నిచ్చి ఈ లక్షల రూపాయల ఖర్చుతో ఈ మంచి వాక్యాన్ని చెప్పిస్తున్నారు ఒక్క పుణ్యకార్యం ఇది నిజమైన పుణ్యకార్యం ఒకని ఆత్మను కాపాడడము పుణ్యకార్యం ఇది ప్రపంచ ధర్మం ఒప్పుకోదు ఒకని ఆత్మను కాపాడడం ధర్మకార్యం ఇది దేవుడు చెప్పిన ధర్మం దైవం చెప్పిన ధర్మం ఆత్మను రక్షించడానికి వెళ్ళదండి ప్రపంచం భోజనం పెట్టడానికి వెళుతుంది నీళ్ళు ఇవ్వడానికి వెళుతుంది రక్తం ఇవ్వడానికి వెళుతుంది కానీ ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టి ఆత్మను రక్షించాడు ఇది ఒక పుణ్యకార్యం అని బైబిల్ చెప్పింది మీరు నిజంగా ధర్మకార్యాలు నీతి కార్యాలు పుణ్యకార్యాలు చేయాలంటే ఆత్మలు రక్షించే పని చేయండి అది నిజమైన పుణ్యకార్యం రేపటి దినం ప్రపంచ ధర్మానికి దేవుని ధర్మానికి ఉన్న ఆ స్పష్టమైన తేడా మరికొన్ని విషయాలలో రేపటిదినం చూద్దాం తల్లవంచండి ప్రార్థన చేస్తాం మహోన్నతుడవగు మా తండ్రి మా బ్రతుకులు మా బ్రతుకులలో మీరు రాసుకున్న సత్క్రియలు మీ ఆలోచనలకు అందకుండా మేము తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోయాం మేము అనుకున్నది ఒక ధర్మం అని మేము నియమించుకున్న నీతిని నీతి అనుకొని నీతి కార్యాలు ధర్మ కార్యాలు అని మీకు వాక్యానికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ బ్రతుకుతున్నాం ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకున్నాం అనుకుంటే ఇప్పటికీ కొందరు అదే బాటలో ఉన్నారు అది నేరమని మిమ్మును ప్రేమించడమే ధర్మమని అనేక ఆత్మలను రక్షించటమే అసలైన పుణ్య కార్యమని మీ పిల్లలు తెలుసుకొనులాగున లాగున ఈ రాత్రి వేళ నా నోట మీ వాక్యం ఉంచినందుకే మిమ్మల్ని స్థుతిస్తున్నాం వినబడిన ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడమే కాదు గ్రహించడమే కాదు దానికి తలవంచి విధేయులై బ్రతుకుటకు మీ పిల్లలకు అవకాశం ఇవ్వండి వేదికపై ఉన్న దైవజనులందరినీ దీవించండి చేరివచ్చిన ప్రతిబిడ్డను తిరిగి క్షేమంగా వారి వారి గృహాలకు నడిపించండి తిరిగి రేపటి దినంగా గ్రహించే రేపటి ఉదయము రేపటికి రాత్రికి జరిగే సభలను కూడా విజయవంతం చేయమని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడయుణ్ణి నడిపించునుగాక ఆమ్మెన్ మీ వందనాలు మంచిది ఈ యొక్క రెండవ రోజు వచ్చిన మీ అందరికీ ముందుగా మాందుడి ఎంబి బెతనీయ చర్చ్ తరఫున ప్రత్యేకమైన వందలు వందనాలు అదం అదేవిధముగా వేదికను అలంకరించిన దైవజనులకు ముఖ్య అతిథులకు సంతోష్ కుమార్ గారికి శాంసన్ గారికి కూడా ఐఎంబి బెతనీయ చర్చ్ తరఫున ప్రత్యేకమైన వందనాలు సార్ సరిగ్గా రేపు ఉదయం పది గంటలకే కడవరి కాలంలో క్రైస్తవుని పాత్ర దేవుడు వాడుకోవాలంటే మనం ఏ విధంగా ఉండాలి అనే ఆత్మీయ అంశాలపై రేపు ఉదయం మన చర్చి దగ్గర ఈ యొక్క రెండు అంశాలపై దైవవర్తమానం ఉంటున్నది సరిగ్గా పదకొండు గంటలకే దైవవర్తమానం స్టార్ట్ అవుతున్నది మీరు పద పది గంటలకే చర్చి యొక్క ఆవరణంలో ఉండవలసిందిగా మనవి ఇంకొక ప్రకటన చుట్టుపక్కల వారికి కూడా ఇంకా ఎవరైనా తెలియని వారికి కూడా ఉంటే రేపు చివరి రోజు తెలియని వారికి కూడా తెలియపరచండి కొన్ని ఆత్మీయ అంశాలు దైవ సందేశాన్ని రేపటి యొక్క సభలో పాల్పం పొందుకుంటారు కనుక మీరు తెలియపరచండి తెలియని వారికి వచ్చిన వారందరికీ కూడా మన చర్చ్ దగ్గర భోజన వసతి ఏర్పాటు చేయబడ్డది కనుక మీరు ఎవరు ఊరికే వెళ్లకుండా భుజించి వెళ్ళాలని మనవి మన యొక్క మీటింగ్స్ గ్రౌండ్ చివర వెనుకలో ఈ యొక్క మీటింగ్స్ గురించి పాటల సీడీస్ క్యాసెట్స్ క్యాలెండర్స్ ఇంకా ఏమైనా అక్కడ బుక్ స్టాల్ దగ్గర ఏర్పాటు చేయబడినది కనుక మీరు అక్కడ బుక్ స్టాల్ని దర్శించి వెళ్ళగలరని